ప్రిలరా గత రాత్రి చాలా విలువైన విషయాన్ని మనం నేర్చుకున్నాం మాట మనిషిని మారుస్తుంది ఆ మాట ఎవరి మాట దేవుని మాట దేవుని మాటే సమరస్తిని మార్చింది దేవుని మాటే జక్కయ్యను మార్చింది దేవుని మాటే అపోస్తులుడైన పౌలుగా ఆయనను తీర్చిదిద్దింది దేవుని మాటే అపోస్తులుడు చేపలు పట్టుకునే వాళ్ళు జాలర్లు వాళ్ళను గొప్ప అపోస్తలుగా నిలువబెట్టింది దేవుని మాట ఎంతోమంది జీవితాలను కట్టింది ఎంతోమంది ఆత్మీయ జీవితాలను నిలబెట్టింది చచ్చిపోవాలనుకున్న వాళ్ళు బ్రతికారు ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్న వాళ్ళు దాన్ని విరమించుకుని జీవితాన్ని గెలిచారు ఎవరైతే పాపపు ఊబిలో కూరుకుపోయారో వాళ్ళు ఆ పాపపు ఊబిలో నుండి బయటకు వచ్చి ఆ మాట వల్ల నూతనత్వాన్ని పొంది ఆ మాట వల్ల కొత్త జన్మ పొంది మరలా వాళ్ళ జీవితాన్ని చక్కగా కట్టుకున్నారు పాడైపోయిన వాళ్ళ జీవితాన్ని నిలబెట్టుకున్నారు వీటన్నిటికీ కారణం ఏంటి అంటే దేవుని మాట దేవుని మాట చాలా శక్తివంతమైనది చాలా బలమైనది చాలా ఉన్నతమైనది ఒక చెట్టుకు ఎరువు ఎంత ఉపయోగపడుతుందో దేవుని మాట కూడా మనిషి జీవితాన్ని మార్చడానికి అంతే ఉపయోగపడుతుంది అయితే దేవుని మాట ప్రకటింపబడుతున్నప్పుడు అందరూ మారిపోవాలి కదా మరి విన్నవారు అందరూ ఏమైపోవాలి మరి ఎందుకు మారట్లేదు వారం వారం క్రమం తప్పకుండా సంఘానికి వస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి మీరు మేము ఏ రోజు మానకుండా వస్తామండి అన్నవాళ్ళు వారం వారం క్రమం తప్పకుండా మేము సంఘానికి వస్తామండి అన్నవాళ్ళు చేతులు ఎత్తమని అడిగాను మీకు తెలుగు అర్థం అవుతుందా అర్థం అవట్లేదా చెవులు పని చేస్తున్నాయా నేను అడిగింది మీకు అర్థమైందా ఏం అడిగాను నేను మరే ఇంకేంటి చేతులెత్తండి మీరు రారా మీరేంది వారం వారం రారా వచ్చేవాళ్ళు ఎత్తండి రాలండి అలా ఉండండి వచ్చేవాళ్ళందరూ చేతులు ఎత్తండి రైట్ ఇక్కడ సగం మంది రారనమాట సగం మంది వస్తారు సగం మంది రారు ఇప్పుడు ఈ వచ్చే సగం మంది ఎవరైతే వారం వారం క్రమం తప్పకుండా వస్తున్నారో వచ్చే సగం మంది కూడా ఈ సగం మంది కరెక్ట్గానే ఉన్నారంటారా దేవుని విషయంలో ఆయనతో నడుస్తున్నారంటారా లేకపోతే నామకార్థంగా ఉన్నారంటారా కదా సగం మంది ఏమో రారు ఎందుకు రారు అంటే ఏదైనా పని ఉంటే రారు దేవుని కంటే కూడా మనకు లోకంలో ఉన్న పనులు ఎక్కువ ఫస్ట్ ప్రియారిటీ భోజనానిక పనికా అంటే మీరు ఏం చెప్తారు ముందు భోజనం తర్వాత పని అంటారు ఎందుకు ముందు భోజనం తర్వాత పని అంటే మనం ఏ పని చేయాలన్నా భోజనం చేస్తే శక్తి వస్తుంది శక్తి లేకుండా ఏ పని చేసినా నీరసించిపోతాం అందుకని నాలుగు మెతుకులు తినేసి అప్పుడు వెళ్ళిపో బాబు అంటదమ్మ నాలుగు మెతుకులు తినేసి వెళ్ళిపోండి అంటది భార్య నాలుగు మెతుకులు తినేసే బయటికి వెళ్ళండి రా అంటది తల్లి కదా ఈ విధంగా భోజనం చేసేసి ఏ పనైనా చూసుకోవాలి మరి ఇక్కడ కూడా ఆరా ఆరాధనకు వచ్చేది ఎందుకు భోజనం కోసమే కదా భోజనం కోసమే భోజనం అంటే ఏంటి అక్షయాహారం ప్రభు చెప్పారు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి అంటే దేవుని మాట నిన్ను మారుస్తుంది దేవుని మాట ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశిస్తే నీ బ్రతుకుని తీర్చిదిద్దుతుంది నీ జీవితంలో వెలుగులు నింపుతుంది నిన్ను ఆ పాడైపోయిన చీకటి స్థితిలో నుండి వెలుగుమయమైన స్థితిలో తీసుకొస్తుంది కానీ అంత గొప్పదైన దేవుని మాట మరి వినబడుతున్నప్పుడు సంఘాలన్నీ చాలా పచ్చని ఉలేవ చెట్ల వలె ఉండాలి కదా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండాలి కదా కానీ మరి సంఘాలన్నీ ఎందుకు అలా లేవు సంఘాలలో ఎందుకంత నీతిమంతులు లేరు సంఘాలలో ఎందుకంత యథార్థవంతులు లేరు ఎందుకు భక్తి జీవితం సన్నగిల్లిపోతుంది భక్తి జీవితంలో ఎందుకు వెనకబడిపోతున్నారు దేవుణ్ణి ఆరాధించడం విషయంలో ప్రభువును ప్రేమించడం విషయంలో ప్రభు కొరకు బ్రతకటం విషయంలో ప్రభు వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవడం విషయంలో ఆపాదించుకోవడం విషయంలో ఎందుకు చాలామంది వెనక్కి తగ్గిపోతున్నారు ఎక్కువ నటనా జీవితాలు కనబడుతున్నాయి కదా మనకి నటనా జీవితాలు అందుకే ప్రభు అన్నారు మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు వారు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం మాత్రం నాకు ఎలా ఉంది దూరంగా ఉంది అన్నారు ప్రభు అంటే మోసపూరితమైన ఆలోచన విధానం కలిగి బ్రతుకుతున్నారు చాలామంది అని ప్రభు చెప్తున్నారు ఏ ఆలోచన విధానం అది మోసపూరితమైన ఆలోచన విధానం అంటే పెదవులతోనేమో గనపరుస్తున్నారట పెదవులతో ఏమని గనపరుస్తున్నారు ప్రభువా నువ్వంటే నాకు ప్రాణం ప్రభువా నువ్వంటే నాకు ఇష్టం ప్రభువా నిన్నే స్థుతిస్తాను నిన్నే ఆరాధిస్తాను నిన్నే గనపరుస్తాను నిన్నే ప్రేమిస్తాను నీ కొరకే బ్రతుకుతాను ఇందాకేదో పాట పాడే నీ భవనములు అదేనా ఏదే రాజా నీ సన్నిధిలో నేను ఉంటాను ఇంకేంటి తర్వాత మనసారా ఆరాధిస్తూ బతికేస్తున్నారా మరి మనసారా ఆరాధిస్తూ బతికేస్తున్నారా ఆరాధించడం అంటే అర్థం ఏంటి అంతేనా బతకడం కదా ఆయన కోసం దేవుని స్థుతిస్తే ఆరాధించడమేనా అంటే మనం నీళ్ళబిందుల దగ్గర దెబ్బలాడేసుకుని కొట్టు చచ్చిపోయి తోడుకోడలతో అత్తగారులతో ఇంటి దగ్గర బూతులు మాట్లాడేసి మొగుడిని శుభ్రం రాచి రంపన పెట్టేసి వాడి జీవితంతో ఒక ఆట ఆడేసుకుని ఇంటి దగ్గర తాగొచ్చి భార్యని కొట్టేసి ఎవడబడితే వాడితో గొడవలు పెట్టుకుంటూ పచ్చి బూతులు మాట్లాడుకుంటూ పనికి మాలవన్నీ చూసుకుంటూ పనికి మాలి పనులన్నీ చేసుకుంటూ ఆ బతుకంతా బతికేసి ఆదివారం ఒక గంట ఇక్కడికి వచ్చి ఆరాధనాన్ని స్లో మోషన్లో పాడేస్తే ఆర్కెస్ట్రా పెట్టుకుని ఆరాధన అయిపోద్ది అది దేవుడు దాన్ని రిసీవ్ చేసుకుంటాడా అలాంటి ఆరాధనని ఉంటాడా మరి మనసారా ఆరాధిస్తూ బతికేస్తానంటే సోదే కాదా అబద్ధమా కాదా అంటే అబద్ధాలు పాటల రూపంలో పాడుతున్నాం అనమాట అందుకే దేవుడు అన్నాడు బ్రతుకులో భక్తి ఉండదు బ్రతుకులో యథార్థత ఉండదు మరి భక్తి ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది పెదాల మీద అప్పుడప్పుడు చూడండి మనం ఒక సామెత అంటాం కొంతమంది తేడాగాళ్ళని గురు తేడాగాళ్ళను చూసి పెద్దోళ్ళు సామెత అంటారు వీడు పెదాల మీద పప్పులు ఉండేస్తాడయ్యా అంటారు ఏట్ల మీదట పెదాల మీద ఉండేస్తాడ అరిసెలు బూర్లు సున్నుండ్లు గారెలు అన్నీ పెదాల మీద నిజానికి ఉండవు నిజానికి ఏముండవు అన్నీ ఎక్కడుంటాయి మాటల్లో ఉంటాయి అనమాట అబ్బా ఇంక లేదు అంత లేదు ఇంత లేదు అంటే కోట్లు కట్టేస్తాడు అంత లేదు ఇంత లేదు ఇంకా మామూలుగా ఉండదు అంత వ్యవహారం అంటాడు కానీ నిజానికి చూస్తే వాడి దగ్గర ఏం ఉండదు అంటే దొంగ బతుకు అనమాట ఈరోజు కూడా చాలామంది మరి ప్రభు మాట నిజమాబద్ధమా నేను చెప్పేది ప్రభు మాటే కదా మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం ఏడో అధ్యాయం నేను నా సొంత మాటలేం చెప్పట్లా ప్రభు మాటలే చెప్తున్నాను ప్రభు చెప్పిన మాట నేను మీకు గుర్తు చేస్తున్నాను మార్క్సవారి ఏడవ అధ్యాయం మార్క్స్ మార్క్సవారి ఏడవ అధ్యాయం ఆరోచన ఏం చెప్పారు అక్కడ ప్రభు ఆయన ఇలాగ చెప్పిన వారితో ఈ ప్రజలు ఈ ప్రజలు పెదవులతో నన్ను గానపరుస్తారు వేటితో గనపరుస్తారు పెదవులతో నన్ను ఘనపరుస్తారు పెదవులతో కానీ వారి హృదయం మాత్రం నాకు దూరంగా ఉంది చూసారా పెదవుల్లో దేవుడున్నాడు హృదయంలో లేడు ఎంత మోసపూరితమైన దృక్పథం ఇది ఎంత మోసపూరితమైన ఆలోచన విధానం ఇది ఎంత నీచమైన లక్షణం ఇది కపటం కపటం కన్నింగ్ నక్కలాంటి స్వభావం అన్నమాట పైకొకటి లోపల ఒకటే అది ప్రభువే చెప్తున్నారు ఎందుకంటే ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన వాడు గనుక నీకు తలంపు పుట్టక మునుపే ఇంకా నీ హృదయంలోనికి రాక మునుపే నీ హృదయ రహస్యములన్నిటినీ ఎరిగిన దేవుడు గనుక ఆయన అంటున్నాడు ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం మాత్రం నాకు చాలా 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 దూరంగా ఉంది అస్సలు దగ్గరగా లేదట హృదయం ఎక్కడో ఉందట కానీ పెదాల మీద మాత్రం ఎవరున్నారట దేవుడు ఉన్నాడట మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా అని తన్మయత్వంతో పాడేస్తారు ఇక్కడ దొంగ పాటలు అంటే పాట మంచిదే పాడేవాడు దొంగని పాట మంచిదే పాడేవాడు దొంగ ఎందుకు పాడేవాడు దొంగ అంటున్నానంటే జీవితంలో లేనప్పుడు పాటలో ఉంటే ప్రయోజనం ఏంటి అంటున్నాను పాట మంచిదే ఆ పాట జీవితంలో అలాగే జరిగితే మంచిదే కానీ పాటలో ఉన్న భక్తి ఎక్కడ లేదు బ్రతుకులో లేదు పాటలో భక్తి ఉంది కానీ లేదు బ్రతుకులో లేదు నాకేమున్న ప్రభువా నేనేమైనా ప్రభువా నిజమే నిజమేనా అంత కమిట్మెంట్ ఉందా మనకి వెండి బంగారాల కంటే మిన్న అయినది నీ ప్రేమ నీ వాక్యం అంటాం కానీ బంగారం మీద ఉన్న శ్రద్ధ బైబిల్ మీద ఉంటుందా ఉండదు నీ బంగారాలు ఏమో మంచి బాక్సులు పెడతారు బైబిల్ చూడండి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు ఇంకా నయం కొన్ని కొన్ని సంఘాల్లో అయితే బైబిల్ కింద పెట్టి తొక్కుతూ ఉంటారు వీళ్ళు మరి మీ సంఘంలో తొక్కుతారో తొక్కరో నాకు తెలియదు కానీ కొన్ని కొన్ని సంఘాల్లో కాళ్ళ దగ్గర పెట్టుకుని బైబిల్ తొక్కుతూ ఉంటారు ఆరాధన చేస్తారా అందరు లేచి నిలబడతారు బైబిల్ కాళ్ళు దగ్గర పెట్టేస్తారు పెట్టేసి వీళ్ళు వీళ్ళు తందనాలు ఆడుతుంటారు లేచి ఆవిడ ఆ పక్క ఆవిడ బైబిల్ ఈవిడ దొక్కేస్తుంటుంది ఈ పక్క ఆవిడ బైబిల్ ఆవిడ దొక్కేస్తుంటుంది కాళ్ళుకు తగులుతుంటుంది బైబిల్ అయినా పట్టించుకోరు ఓ ఆరాధన చేస్తున్నాం అన్నట్టుగా బైబిల్ దొక్కేస్తుంటారు మరి ఎందుకు బైబిల్ దొక్కేస్తున్నారు వీళ్ళకి నిజంగా అంత ప్రేమ ఉందా దిక్కుమాలని మంగళసూత్రాన్ని ఏమో కత్తుకుంటారా వాడుకునే డబ్బులు పది రూపాయలు నోటు కింద పడిపోతే తీసుకుని ఓ కళ్ళల్లో దూర్ చేసుకుని మళ్ళీ అల్లాగా అల్లాగా అనేసుకుని ఇలా ఇలా అనేసుకుని లోపల పడేసుకుంటారా డబ్బులు పడిపోతే బంగారానికి ఏమంత విలువ ముప్పై మూడు ఆఖర్లు ఉంటాయి అందులో ఎక్కడో దాస్తారు లోపల మాంత్రికుడు ప్రాణం శిలకలో ఉన్నట్టు మీ బంగారం ఎక్కడో సీక్రెట్ అర్రల్లో ఉంటుంది అక్కడ దాస్తారు మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు తీరు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు ఒకసారి తీసి మళ్ళీ లోపల దాచేస్తుంటారు అంత జాగ్రత్త కానీ అనుగ్రహించే దేవుని మాట దేవుని వాక్కు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు ఆయనే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాడు ఆది అందు ఉన్న వాక్యము దేవుడై ఉన్న వాక్యము వాక్యమే దేవుడైన గ్రంథం సెలవిస్తుంటే ఇది నీ బ్రతుకును కట్టేది ఇది నీ బ్రతుకును తీర్చిదిద్దేది ఇది నీ జీవితాన్ని ఉద్ధరించేది నీ బ్రతుకును అందంగా మలిచేది ఒక శిలలాంటి నిన్ను శిల్పంలా చెక్కేది అలాంటి గొప్పదైన వాక్యాన్ని మాత్రం ఎక్కడ పెట్టేస్తారు కాళ్ళ దగ్గర పెడతారు కాళ్ళ దగ్గర పిల్లలకు ఆడుకోవడానికి ఇచ్చేస్తుంటుంది ఒక్కొక్క ఆడు బైబిల్ ఎంత ఘోరం అంటే చీటీలు ఇందులో దాచుకుంటారు అటు చీటీ చీటీ పొద్దులు కట్టుకుంటారు కదా చీటీలోకి ఆ చీటి పుస్తకాలు ఇందులో ఉంటాయట బైబిల్లో ఉంటాయట చాకల పొద్దు కాగితాలు కూడా బైబిల్లో పెడతారట కొంతమంది అంటే బైబిల్ ఎందుకు నీ చీటి పుస్తకాలు దాచుకోవడానికి చాకల పొద్దులు దాచుకోవడానికి కిరణ బిల్లులు దాచుకోవడానికి అందుకే బైబిలు మరి ఎందుకు బైబిలు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడ పడేస్తారో తెలియదు ఇది అలా చిరేస్తారు అంతే ఆదివారం బైబిల్ వెతుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటారు మీలో ఇక్కడే పెట్టానమ్మా బుజ్జమ్మ ఎక్కడుందో చూసావా నా బైబిలు ఆదివారం గుర్తు వస్తుంది అమ్మ నా బైబిల్ చూసావా అటక మీద ఉందేమో అమ్మ చూడు ఒకరోజు కావడట బైబిల్ వెతుక్కుంటుందట ఎక్కడుందో అని ఎక్కడుందో ఎక్కడుందని అని వెతుక్కుంటుంటే బైబిల్ ఎక్కడుందో తెలుసా ధాన్యంతో పాటు పందికొక్కు కణంలోకి లాక్కెళ్ళిపోయింది అడు బైబిల్ని శుభ్ర కొట్టేసి కనంలో పెడేసిందడు బైబిల్ పట్టుకెళ్ళి పందికొక్కు ఎలక కొంచెం పెద్ద ఉంటుంది కదా పందికొక్కు అంటే తీసుకెళ్ళి అందులో పెడేసిందట అప్పుడు ఈ వారం రోజులు దాన్ని గొడవ పట్టించుకోలేదు ఆదివారం వచ్చాక గుర్తొచ్చింది ఇవిడికి అరే బైబిల్ ఎక్కడుందో చూద్దామని చెప్పి వెతుకుతూ వెతుకుతూ వెతుకుతుంటే పొడి 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 అయిపోయి అందులో దొరికిందడ మొక్క మొక్కలు అయిపోయి అంత గౌరవం బైబిల్ అంటే మనకి ఇస్లాం వాళ్ళు కురాన్ ఎలా పెట్టుకుంటారో తెలిసే వాళ్ళు దానికోసం ప్రత్యేకం ఒక స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్ మీద పెట్టుకుని వాళ్ళ ఎత్తులో పెట్టుకుని చదువుకుంటారు వాళ్ళు మోకాళ్ళుని హిందువులు భగవద్గీత ఇలాంటివన్నీ పుస్తకాలు పైన పెట్టుకుంటారు వాళ్ళు పైన పెట్టుకుని నీట్గా చదువుకొని మళ్ళీ పైన పెట్టేసుకుంటారు కానీ మీరు ఇందాక ఆరాధన చేశారు మీ అయ్యగారు అప్పుడు బైబిల్ ఎక్కడ పెట్టారు చెప్పండి మీరు కింద చేత్తో పట్టుకున్నారా చేత్తో పట్టుకున్న వాళ్ళు ఎంతమంది చేయొత్తండి కింద పెట్టేసాను వాళ్ళు ఎంతమంది కింద పెట్టేసాను అన్నవాళ్ళు చేయొద్దండి అదిగో ఇద్దరు ముగ్గురు నాలుగురు ఐదుగురు ఇంకా చూసారా అంటే కింద ఎందుకు పెట్టేస్తారో తెలుసా బరువు అండి మొయిలం మరి టన్ను బరువు ఉంటుంది కదా టన్ను ఉంటుంది కింద పెడితే కాళ్ళ దగ్గరకు వస్తుందండి ఇది అప్పుడే మనకు అర్థమైపోతుంది విలువ లేదు అని విలువ విలువ ఉంటే కింద పెట్టలేము గ్రంథం మీద నిజంగా మనకు ప్రేమ ఉందనుకోండి కింద పెట్టగలమా ఎందుకు పెడతాం పెట్టం డబ్బులు ఎందుకు కింద పెట్టరు మీరు గౌరవం బంగారం ఎందుకు కింద పెట్టరు గౌరవం బైబిల్ ఎందుకు కింద పడతారు గౌరవం లేదు మామూలు ఒక సాధారణ పుస్తకం అన్నట్టు ఏ వందలు ఉత్తినిచ్చేస్తారు కదా ఒక్కోసారి సంఘాల్లో బైబిల్ పంచుతుంటారు పంచుతుంటారు వాటికి మాత్రం ఎగబడిపోతారు బైబిల్ పంచుతున్నారు అనేసరికి మా కోటి మా కోటి మా కోటి ఎందుకు చదివేద్దామనా ఉత్తినిస్తున్నారని అదే ఐదు వందల రేట్ అనుకోండి ఒక్కడు రాడు ముందుకి ఒక్కడు రాడు మాకు ఉందలేండి అంటారు మాకు ఉందరండి వెనకాల ఒక ఐదు పేజీలు చిరిగిపోయినా ఏదో అలా సరి చదివేసుకుంటున్నావు అంటే పర్లేదండి మాది మాకు సరిపోద్ది ఐదు వందలు అంటే మాకు వద్దండి అంటారు కదా ఇప్పుడు పాడుతున్నారు పాట ఏమని నా రాజు నీవయ్యా నా హృదయం నీదయ్యా నీ కోసమే నేనున్నానయ్యా నీ కోసం చచ్చిపోతానయ్యా గోడెక్కి దూకేస్తానయ్యా మేడెక్కి పడిపోతానయ్యా ఓహో భావుకత్వంతో కవితలు రాసేసి పాటలు పాడమంటే ప్రతోడు పెద్ద కవులు అయిపోతారు ఇంకా కవులు కవిత్రులు ఇంకా పట్టుకోలేము ఇవాళ కవితలు మన ఎవడో నన్ను ఎత్తుకో ఏసా ఇయ్యా అన్నాడు ఎత్తుకోవాలని నిన్ను ఎద్దులాగా ఉన్నావు ఎందుకు ఎత్తుకోవాలి నిన్ను ఎందుకు ఎత్తుకోవాలి నిన్ను ఏముందని ఎత్తుకోవాలి నీ దగ్గర ఏం చేస్తున్నావు అని ఎత్తుకోవాలి ఎత్తుకోవాలంటే నువ్వు ఎంత ప్రేమగా ఉండాలి ఆయన దగ్గర నిన్ను ఎత్తుకోవాలంటే నువ్వు ఎంత గొప్పవాడవై ఉండాలి ఎంత గొప్పదానమై ఉండాలి ఎంత భక్తి జీవితం కలిగి ఉండాలి ఉండవు పాట బాగుంది పాడేద్దాం కొత్త పాట వచ్చిందంటే బాగుందంటే పాడేయడమే అది కాక సంఘాల్లో పాటలు పాడేవాళ్ళు చాలామంది మార్కులు వేయించుకోవడానికి కూడా పాడుతుంటారు నిజంగా దేవుడి మీద ప్రేమతో పాడే పాటలు కాదు కొంతమందివి ఆర్కెస్ట్రా పెట్టారట అందులో పాడాలి ట్రాక్ ఉందట అందులో పాడాలి జనాలు ఎక్కువ వస్తే కానీ నాకు ఇవ్వకండి అయ్యగారు అందరూ వచ్చాక ఇవ్వండి అని కొంతమంది లేదండి ఆ ప్రసంగానికి ముందు పాట కావాలండి అని కొంతమంది చప్పట్లు కొట్టించుకోవాలి అందరితో మరికొంతమంది ఇలాంటి భావజాలం తప్ప నిజమైన భక్తి జీవితం భక్తితో కూడిన హృదయంతో దేవుణ్ణి ఆరాధించేటువంటి మనసు చాలామందికి ఉండట్లేదు చాలామందికి ఉండట్లేదు మరి ఇలా అయితే దేవుడు హర్షిస్తాడా మనల్ని బట్టి సంతోషిస్తాడా సంతోషించాడు ఏమన్నాడు చదవండి అన్నమాట ఈ ప్రజలు ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది నెక్స్ట్ వారట మనుషులు కల్పించిన పద్ధతులట మనుషులు కల్పించిన పద్ధతులు అనగా మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధలు చేస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు ఆ మాట అండర్లైన్ చేసుకోండి అందరు ఏ ఆరాధన అంటది ఏ ఆరాధన వ్యర్థమైన ఆరాధన అనేశాడు మన దేవుడు అయ్యా ప్రభు ఆరాధన ఆరాధనంతా బూడిదల పోసిన పన్నీరేనా అంటే ఆయన అంటాడు నీ హృదయంలో నేను లేనప్పుడు నీ ఆరాధనలో నేను లేను అది నాకు ఉపయోగం లేదు నీ హృదయంలో నేనున్నప్పుడే నీ ఆరాధన నేను స్వీకరిస్తాను అది నిజమైనది యథార్థమైనది నీ హృదయంలో నాకు చోటు లేనప్పుడు నీ హృదయంలో నేను కనబడనప్పుడు నీ ఆరాధనలో నేనున్నా నాకు ఎలాంటి ప్రయోజనం లేదు అమ్మకే నాన్నకే అన్నం పెట్టకుండా వాళ్ళ గాలికొదిలేసి వదిలేసి ఏది అమ్మనే నాన్నని గాలికొదిలేసి వాళ్ళ పొటోలకి దండేసి ఎవడైనా కొడుకు పూజ చేస్తున్నాడు అనుకోండి మీరు ఏమంటారు చెప్పండి బతికే ఉన్నారు వరదాశ్రమంలో ఉన్నారు అమ్మా నాన్న బతికి ఉన్నారు ఎక్కడో ఆశ్రమంలో వదిలేయాడు భోజనం పెట్టట్లా పట్టించుకోవట్లా ఇంటి దగ్గర మాత్రం అమ్మా నాన్న ఫోటోలు పెట్టుకుని పొద్దున్నే లేచి ఆ ఫోటోలకి పూజ చేస్తున్నాడు అనుకోండి కాసేపు అలాంటి కొడుకుని మీరు ఏమంటారు పనికిమాలోడా ఒరిజినల్గా అమ్మనే నాన్ననేమో ఊరవతలు వదిలేసావు వాళ్ళకి గుప్పిడు మెతుకులు పెట్టడానికి నీ దగ్గర శక్తి లేదన్నట్టుగా వదిలేసావు చిన్నప్పటి నుంచి కనీ పెంచి పెద్ద చేసిన తోడి చేశారు నిన్ను వాళ్ళనేమో రోడ్డుని పడేసి వాళ్ళ ఫోటోలు తెచ్చుకుని ఏం చేస్తున్నావు నువ్వు ఆ బాబాబా ఎంత భక్తి రాని ఇది దొంగ భక్తి అని అంటారా అనరు మీరు మరి ఇలాంటి హృదయంలో దేవుడికి చోటు ఇవ్వకుండా పెదాల మీద మాత్రమే దేవుడికి చోటిచ్చిన వాళ్ళని మరి మనం ఏమనాలి చెప్పండి ఏమనాలి వారు వారు పెదవులతో నన్ను గనపరుస్తారు బాగానే ఉంది కానీ వారి హృదయం మాత్రం నాకు ఎలా ఉంది చాలా దూరంగా ఉంది అన్నాడు దేవుడు మరి అలాంటి వాళ్ళని ఏమనాలి ఏమనాలి వాళ్ళ జీవితాలలో ఏ మేలు జరగదు రాసి పెట్టుకోండి వాళ్ళ జీవితాలలో ఏ మేలు జరగదు రాత్రే చెప్పాను మీకు పన్నెండు మంది శిష్యులతో పాటు ఇస్కర్యోతిధ కూడా ప్రతిరోజు ఏసుప్రభువారితో తిరుగుతూ ఉండేవాడు యేసుప్రభువారితో ఉన్నాడు వారితో తిన్నాడు యేసుప్రభువారితో నిద్రపోయాడు యేసుప్రభు వారు చెప్పిన ప్రతి బోధ వాడు విన్నాడు ప్రతి బోధ విన్నాడు ఇంకా శిష్యులు వచ్చి అప్పుడప్పుడు డౌట్లు కూడా అడిగేవారు వాడికి ఎంత అదృష్టం అంటే జనానికి తెలియని రహస్యాలు కూడా ప్రభువు విడమరిచి శిష్యులకు ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పేవారు అలా ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభువు చెబుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఇస్కరియోతు కూడా నేర్చుకున్నాడు అంటే అన్ని విన్నా ఆ బోధ వాడి చెవుల వరకు వెళ్ళింది కానీ హృదయం వరకు వెళ్ళలేదు అర్థమవుతుందా చెవుల వరకు వెళ్ళింది బోధ కానీ ఎక్కడికి వెళ్ళలేదు హృదయం వరకు వెళ్ళలేదు ఎప్పుడైతే హృదయం వరకు వెళ్ళలేదో వాళ్ళు ఏ మార్పు రాలేదు ఏ మార్పు రాలేదు మీ జీవితం కూడా అంతే ఎన్ని సంవత్సరాలు మీరు వాక్యం విన్నా హృదయంలోనికి ఆ మాటలు వెళ్ళకపోతే హృదయానుసారులు కాకపోతే హృదయాన్ని అనుసరించి ఆ హృదయంలో దేవుని మాటలు నాటబడి మీరు దేవుని కొరకు బ్రతకాలన్న నిశ్చేత కలిగిన వారు కాకపోతే మీరు ఎన్ని మాటలు విన్నా అవి బూడిదలో పోసినటువంటి పన్నీరే నిజం నేను చెప్పేది మీరు ఎన్ని మాటలైనా వినండి అవన్నీ బూడుదల పోసిన పన్నీరే వాటి వల్ల మీ ఆత్మీయ జీవితానికి ఎలాంటి ఉపయోగం ఉండదు అందుకే చాలామంది చూడండి ఎదుగుదల ఉండదు కొంతమంది జీవితాల్లో వస్తారు సంవత్సరాలు అవుతాయి వచ్చి కానీ ఎదుగుదల ఉండదు అదే పాత బ్రతుకు అదే లోభిత్వం అదే ధనాపేక్ష అదే కాముకత్వం అదే వ్యభిచారపు లక్షణం అదే బూతు మాటలు అవే జారత్వాలు అరే ఇన్నాళ్ళు చేసిన పాపాలు చాలే ఇక నేను ఆపేస్తాను కొత్తగా బ్రతుకుతాను కొత్త జన్మ పొందుతాను నీతిగా బ్రతుకుతాను ఎక్కనైనా యథార్థంగా బ్రతుకుతాను నమ్మకంగా బ్రతుకుతాను నేను నా ప్రభుకు లోబడతాను నా ప్రభువుకు నా జీవితాన్ని సమర్పిస్తాను అనేటువంటి లక్షణాలు చాలామంది దగ్గర కనబడవు ఎందుకు కనబడవు లోపలికి వెళ్ళట్లేదు మాట హృదయములో ఏమవట్లేదు నాటబడట్లేదు నాటబడనంత వరకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఎలాంటి ఉపయోగం ఉండదు వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఎందుకు పనికి రాకుండా వృధా అయిపోవడం తప్ప ఇప్పుడు ఇస్కరియోతి యోధ ఏం చేశాడు తెలుసా చివరిలో అన్ని మాటలు విని అన్ని మాటలు విని ముప్పై వెండి నాణ్యాలకు ప్రభువుని అమ్ముకున్నాడు అన్ని మాటలు విన్నవాడే ఎంతో బోధ వినేశాడు ఆయన దగ్గర అంత బోధ విని ముప్పై వెండి నాణ్యాలకు ప్రభువుని అమ్ముకున్నాడు అంటే ఆ భ్రష్టత్వం ఎలా వచ్చిందంటారు మీరు ఒకసారి ఆలోచించండి ఎంత భయంకరమైన భ్రష్టత్వం అది ఎంత భయానకమైన భ్రష్టత్వం ఇప్పుడు మీ జీవితాలు ఎలా ఉన్నాయి పరీక్షించుకోండి హృదయంలో ఉన్నాడా దేవుడు పేదాల మీద ఉన్నాడా చెప్పాలి మీ హృదయంలో దేవుడు ఉన్నాడా పేదాల మీద ఉన్నాడా మీరు హృదయంలో దేవుడు ఉంటే ఆయన వాక్యాన్ని మన బ్రతుకుకు అప్లై చేసుకోవాలి వాక్యాన్ని దేనికి అప్లై చేసుకోవాలి బ్రతుకుకు అప్లై చేసుకోవాలి మన బ్రతుకుకు సెట్ అయ్యేదాన్ని మనం సెర్చ్ చేసుకోవాలి అంతెందుకు మనం చెప్పుల దుకాణానికి వెళ్తాం నీ కాలు సైజు ఉందో ఆ సైజు మాత్రమే ఉంటుందా చెప్పుల దుకాణంలో ఇంకా మిగిలిన సైజులు కూడా ఉంటాయా ఉంటాయా ఉండవా చాలా రకాల సైజులు ఉంటాయిగా అది ఎయి ఎయిట్ ఇంచ్ ఉండొచ్చు సెవెన్ ఇంచెస్ ఉండొచ్చు సిక్స్ ఇంచెస్ ఉండొచ్చు టెన్ ఇంచెస్ వరకు ఉండొచ్చు కదా అందులో నీకు నీ కాలికి సెట్ అయ్యేది ఏదైతే ఉందో అది తీసుకుంటావు కాలికి తగిలించుకుంటావు బయటకు వెళ్తావు నడక బాగుంటుంది ఆరించే ఉండి పది ఇంచు జోడు కొనుక్కున్నాం అనుకో నడక బాగుంటుందా బాగోదు పదించు అంటే ఆరించు జోడు కొనుక్కున్నావు అనుకో నడక బాగుంటుందా బాగోదు అంటే నీకు సూట్ అయ్యే చెప్పులు ఏవైతే వేసేసుకుంటావు మరి అలాగే నీకు సూట్ అయ్యే వాక్యాన్ని నీ బ్రతుకులో పెట్టేసుకోవాలి నీకు ఏది సూట్ అవుతుంది అది నీ బ్రతుకులోకి వచ్చేయాలి అప్లై అయిపోవాలి ఇప్పుడు ఉదాహరణకి నీ బ్రతుకులో బూతులు ఉన్నాయనుకో మీరు దుర్భాష మీ నోట రాణి యొక్కడి అన్న వాక్యాన్ని దేనికి తగిలించుకోవాలి హృదయానికి తగిలించుకోవాలి సూట్ అయిపోయింది నీకు అది తగిలించుకోవాలి అది తగిలించుకుంటే నీ నోటి నుంచి ఏం రాకూడదు మరి బూతులు రాకూడదు అంత కమిట్మెంట్ ఉండాలి అది లోపల నాటబడాలి నీ హృదయం దానికి అంగీకరించాలి నువ్వు దేవుని మాటకు విధేయత చూపించాలి అమ్మో ఇది నా తండ్రి మాట నా తండ్రి మాట నేను స్వీకరించాలి కాదనకూడదు అనే మంచి హృదయం నీ దగ్గర ఉండాలి అలా కాకుండా ఏం కాదు లేవయ్యా ఆయన అలాగే చెప్తాడు నేను చేసేది నేను చేసుకుపోతా అన్నట్టు ఆయన అలాగే చెప్తాడు నేను చేసేది నేను చేసుకుపోతా నా పద్ధతి నాదే ఆ వాక్యం వాక్యమే ఇంకా అలాంటప్పుడు ఇక్కడికి రావడం ఎందుకు చెప్పండి ఒక ఒక ఆయన షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట ఆయన అన్నాడట ఏమయ్యా లాస్ట్ మంత్ వచ్చినప్పుడు నీకు మూడు వందలు ఉంది ఇప్పుడు వచ్చావు ఇప్పుడు కూడా మూడు వందల యాభై ఉంది ఏమయ్యా ఉండే కొలది నేను ఇచ్చిన మందులకు ఒక వంద యాభై తగ్గాలి కానీ ఇంకొక యాభై పెరిగింది ఏంటయ్యా అన్నాడట అప్పుడు ఆయన మందులు వాడుతున్నావా నువ్వు డైలీ వాడట్లేదా అన్నాడట అయ్యో ఒక్క రోజు కూడా మానలేదు డాక్టర్ గారు ఏమన్నాడట ఒక్కరోజు కూడా టాబ్లెట్ మానలేదు డాక్టర్ గారు మీరు ఇచ్చిన ట్యాబ్లెట్ ఇచ్చినట్టు పొద్దున సాయంత్రం కూడా వేసుకుంటున్నాను డాక్టర్ గారు అన్నాడట అప్పుడు ఆయన జుట్టుపీక్కుని అరే కాదు నేను ఇచ్చిన టాబ్లెట్ పాటే నువ్వు పొద్దున సాయంత్రం మానకుండా వేసుకుంటే తగ్గాలి కదా ఎందుకు పెరిగింది అని జుట్టు పీక్కొని ఆ తర్వాత మెల్లిగా అడిగాడట ఇంతకీ నేను తినొద్దని చెప్పి మానేసావా అన్నాడట ఏమన్నాడట ఇప్పుడు టాబ్లెట్ వేసుకో తినొద్దను కొని చెప్పాను మానేసావా అంటే మానలేదండి అవి మాత్రం మానలేనండి కావాలంటే ఇంకో రెండు టాబ్లెట్లు ఎక్స్ట్రా పెట్టండి నేను స్వీట్ తినకుండా ఉండలేను నేను తింటాను నాకు జిలేబీలు అంటే ఇష్టం జాంగిరీలు అంటే ఇష్టం మైసూరుపాకలు అంటే ఇష్టం అంటే గులాబ్ జామ్ అంటే ఇష్టం అంటే కుదరదు అక్కడ ఇప్పుడు అవన్నీ తింటే ఉండే కొల్ది షుగర్ ఏమైపోద్ది పెరిగిపోద్ది పెరిగిపోద్ది సో అది నీకు నష్టం తప్ప దానివల్ల నీకు లాభం ఏమి లేదు ఉండదు అంటే నువ్వు ఒక పక్క టాబ్లెట్ వేసుకుంటున్నావు పక్క ఏం చేస్తున్నావు తినగ తినేస్తున్నావు తినగ తినేస్తూ ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా ఎలాంటి ఉపయోగం లేదు నీకు ఇది కావాలంటే అది వదులుకో అది కావాలంటే ఇది వదులుకో రెండు మిక్స్ చేసి కొడతా అంటే ఏది పనికి రాకుండా పోద్ది మందు బంద్ చేయదు ఇంకా మందు చేయదు పేక నొక్కి నీళ్ళు తాగమంటూ ఉంటుంది గట్టిగా గొంతు పట్టుకొని అమ్మ డ్రింక్ తాగండి అమ్మా అంటే ఎలా ఉంటుంది గొంతు పట్టుకుని డ్రింక్ తాగమంటే ఏ ఏంటది తాగాలవా తాగలేవు తాగలేవు అన్నీ పెట్టట కంచోలో మట్టేసిందట ఎవరో అంటే దిష్టపడి పెట్టినట్ట కష్టపడి పెట్టినట్ట తినాలని పెట్టినట్ట తినకూడదని పెట్టినట్ట ఇంకా అలాంటప్పుడు ఆ మట్టి వేయడం ఎందుకు పెట్టడం ఎందుకు అలాగే మెంగడం ఎందుకు మళ్ళీ తినడం ఎందుకు అలాగే ఇక్కడికి రావడం ఎందుకు వినడం ఎందుకు బతకపోవడం ఎందుకు విరుద్ధంగా బతకడం ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారు ఈ పాయింట్ నేను చర్చికి వెళ్తా ఆ ఇళ్ళో వాకింగ్ చెప్తారు చెప్పారు అది వింటా విన్నావు కానీ దాని ప్రకారంగా నడవను పాయింట్ మీకు అర్థమైందా చర్చికి వెళ్తాను నాకు సూట్ అయ్యేదేదో ఒకటి దేవుడు నాతో మాట్లాడుతూనే ఉంటాడు అది నేను వింటుంటాను కానీ నేను దాన్ని ఫాలో అవ్వను వింటానంతే దాని అస్సలు ఫాలో అవ్వను ఇంకా అలాంటప్పుడు రావడం ఎందుకు వినడం ఎందుకు ఫాలో కాకపోవడం ఎందుకు అందుకంటాడు నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండిన నీకు మేలు ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా అయిపో బ్రతికితే దేవుని కొరకు బ్రతుకు గట్టిగా బ్రతుకు బ్రతకనంటావా లోకంలో కలిసిపో దేమలాగా లోకంలో కలిసిపో ఎస్కొరి అంతేగాని నులివెచ్చని స్థితిలో మాత్రం ఉండొద్దు అన్నాడు నులివెచ్చని స్థితి ఉండొద్దు అది మెయింటైన్ చేయొద్దు ఉంటే ఉండు వెచ్చగా ఉండు లేకపోతే చల్లగా ఉండు కానీ ఈ డబల్ గేమ్ ఆడొద్దు ఆ డబల్ గేమ్ కరెక్ట్ కాదు అది అది నాట్ రైట్ అది అది కరెక్ట్ కాదు అది కానీ చాలామంది జీవితాల్లో ఏ గేమ్ ఉంది డబల్ గేమ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు కాసేపు ఒకలాగా కాసేపు మరోలాగా ఏమంటే నేను మిమ్మల్ని అందరిని అడుగుతాను మనం బ్రతికేది చాలా తక్కువ కాలం ఈ సంగతి మీ అందరికీ తెలుసు మానవ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో మానవ జీవితం ఎప్పుడు అంతమైపోతుందో ఎవ్వరికీ తెలియదు తెలుసా అందుకే దేవుడు అన్నాడు మీరు ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటివారు అన్నాడు త్రాసు మీద ధూళి వంటి వారు ఎత్తలేని నీటి వంటి వారు మీ జీవితాలు చాలా చిన్నవి రెప్పపాటు జీవితాలు క్షణిక కాలం ఉండి వెళ్ళిపోయే జీవితాలు మీవి కాబట్టి మీ జీవితంలో సద్వినియోగం చేసుకోవాల్సిన దినాలు ఉంటాయి దుర్వినియోగం చేసుకునే దినాలు ఉంటాయి ఎందుకంటే దుర్వినియోగం చేసుకుంటారా జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారా అంటే మన నోటి వెంట రావాల్సిన మాట సద్వినియోగమే చేసుకుంటాను అని చెప్పాలి ఎందుకంటారా మీకు టైం ఎంత ఉందో మీకు తెలీదు కొవ్వొత్తి ఎలాగైతే టక్ టక్ ట కరిగిపోద్దో మానవ జీవన మానవ జీవిత ఆయుష్కాలం కూడా అంతే తొందరగా కరిగిపోద్ది అంతే తొందరగా అరే ఎంత స్పీడ్గా అయిపోయింది ఏంటి అప్పుడే శవం అయిపోయాను నేను పెట్టులో పెట్టేశారు తీసుకెళ్ళారు కప్పెట్టేశారు నన్ను అందరూ మర్చిపోయారు మానవ జీవితం అంతే చాలా స్పీడ్గా అయిపోద్ది చాలా తొందరగా తీసుకెళ్ళిపోతారు చాలా తొందరగా కప్పెట్టేస్తారు మనం అప్పుడే అయిపోయిందా అనుకుంటాం జీవితాన్ని అప్పుడే అయిపోయిందా అప్పుడే ముగిసిపోయిందా ఉంటుంది జీవితం మరి ఈ జీవితంలో మీరు ఒకవేళ మోసపూరితమైన హృదయం కలిగి మోసపూరితమైన హృదయం కలిగి దేవుని మాట వినకుండా గడిపేస్తే దానివల్ల ఎంత నష్టపోతారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇద్దరు కుమారులు ఉన్నారట దేవుడు అన్నాడు తండ్రి అన్నాడట పొలంలోనికి వెళ్ళమని ఒక కుమారుడికి చెప్తే వాడు నేను వెళ్ళను అన్నాడట మరొక కుమారుడు నేను వెళతాను అన్నాడట చూడండి వెళ్ళను అన్నవాడు కాసేపటికి మనసు మార్చుకొని వెళ్ళాడట వెళతాను అన్నాడు దొంగ వెళతాను అన్నాడు ఎవడాడు దొంగ కన్నింగడు వాడు ఏమన్నాడంటే వెళతాను అని చెప్పి వెళ్ళడం మానేశాడట అంటే నమ్మించి మోసగించటం మొదటోడు నిజం చెప్పేశాడు నమ్మించి మోసగించలా నిజం చెప్పేశాడు నేను వెళ్ళను అన్నాడు కానీ ఆ తర్వాత రియలైజ్ అయ్యాడు మారు మనసు పొందాడు నా తండ్రి నా మంచి కోసమే కదా చెప్పాడు అని ఆలోచించుకున్నాడు ఆలోచించుకుని అరే నేను చాలా తప్పు చేశాను నేను మంచోడిని కాదు నేను ఏం చేశాను తప్పు చేశాను నా బ్రతుకు మార్చుకోవాలి ఇది కరెక్ట్ కాదు ఈ విధానం కరెక్ట్ కాదు నా తండ్రి నా కోసమే చెప్తున్నాడు నా తండ్రి నా మంచి కోసమే చెప్తున్నాడు నా తండ్రి నా గురించే ఆలోచిస్తున్నాడు అని చెప్పి వెంటనే మంచి నిర్ణయం తీసుకున్నాడు మారు మనస్సు పొంది వెళ్ళాడు వీడో వీడు మారు మనసు పొందే రకం కాదు ఎందుకంటే వీడు కన్నింగిడు మనసులో ముందే నిశ్చయించుకున్నాడు నేను వెళ్ళకూడదు అని కానీ తండ్రి అడిగితే ఆయన్ని నమ్మించడం కోసం ఆయన్ని మోసగించడం కోసం ఏం చెప్పాడు వెళతానని చెప్పాడు కానీ వెళ్ళల అంటే ముందే మోసం చేద్దామని డిసైడ్ అయిపోయినాడు రెండోడు మోసం చేద్దామని డిసైడ్ అయినాడు కాదు మూర్ఖుడు మారు మనసు పొందాడు మారు మనసు పొందినోడికి మోసం చేద్దామని డిసైడ్ అయ్యి ఎంత తేడా ఉందో మీరు ఆలోచించాలి ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి పరీక్షించుకుందాం ఒకసారి మన ఆలోచన విధానం ఎలా ఉంది మన బ్రతుకు ఎలా ఉంది మన ఎలా ఉంది మనం కూడా అదే టైప్ ఆలోచన విధానం కలిగి బ్రతుకుతున్నామా అదే టైప్ క్యారెక్టరైజ్ చేసిన మందు కూడా అలాగైతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేవు దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేవు ఎందుకు పెట్టలేవు అంటున్నానంటే ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి ఈ రాత్రి మన ప్రాణం పోతే ఏంటి పరిస్థితి భూమి మనకు శాశ్వతమా శాశ్వతమా ఎవరికి శాశ్వతం చెప్పండి ఇది ఎవరికి శాశ్వతం కదా అన్నీ తెలుసు మనకి అన్నీ తెలుసు కదా ఇంతలో దిగంబరినే వచ్చి తిని దిగంబరినే మరలా పోదును నేను ఈ లోకములోనికి ఏమి తీసుకొని రాలేదు నేనేమి యూ తీసుకొని పోలేను నేనేమి తెచ్చుకోలేదు ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఏమీ పట్టుకుని వెళ్ళిపోలేను నాదంటూ ఏదీ లేదన్నట్టు నాదంటూ ఏదీ లేదు ఇది నిజం నీ దేహం మన మానవ దేహంలో రోజు కొన్ని కోట్ల కణాలు చచ్చిపోతాయి తెలుసా మీకు కొన్ని కోట్ల కణాలు రోజు రోజుకి ఏమైపోతాయి చచ్చిపోతాయి చచ్చిపోతాయి కాబట్టే మన శరీరంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయి ఇక్కడ చూడండి చిన్నపిల్లలు కూర్చున్నారు నా ముందు వాళ్ళ చర్మం చూడండి ఎలా ఉందో ఒకసారి చూడండి ఆ చిన్నపిల్లల చర్మం బొగ్గలు ఎలా ఉన్నాయి వాళ్ళవి నెగనెలు ఆడుతున్నాయట బాగున్నాయి వాళ్ళ బొగ్గలు చాలా బాగున్నాయి కదా స్మూత్గా అందంగా చూడముచ్చటగా ఉన్నారు పిల్లలు బొగ్గలు అంటాం వాళ్ళని పాల పాలబొగ్గలు అంటే అంత స్మూత్గా ఉంటాయి చాలా అందంగా ఉంటాయి చూడమొచ్చటగా ముట్టుకుంటే చెయ్యి జారిపోయేంత క్రీములు రాయక్కర్లేదు వాళ్ళకి మేకప్ వేయక్కర్లేదు వాళ్ళకి సబ్బుతో శుభ్రంగా కడగక్కర్లేదు పౌడర్ రాయక్కర్లేదు ఏం రాయక్కర్లేదు వాళ్ళకి అయినా కూడా వాళ్ళ బొగ్గలు ఎలా ఉంటాయి చిన్నపిల్లలవి నున్నగా అందంగా స్మూత్గా ప్రశాంతంగా ఉంటారు కదా మరి ఆ ముసలావిడి బొగ్గలు చూడండి ఎలా ఉన్నాయో పెద్దావిడివి ఎలా ఉన్నాయి నొనగున్నాయా మరి ఏమైపోయాయి బిందెకి చొట్టలు పడిపోయినట్టు కొత్త బిందె కొత్త బిందె ఒకలా ఉంటుంది చొట్ల బిందే ఒకలా ఉంటుంది చొట్ల బిందె చూడండి ఎలా ఉంటుంది అన్ని చోట్లదే మళ్ళీ ఆ నాచు పట్టేసి ఎప్పుడుదో బిందే అది ఇరవై ఏళ్ళ కిందది చోట్ల మీద చోట్ల చోట్ల మీద చోట్ల అన్ని ఎలా ఉంటుంది బిందే అది బిందెలాగా కూడా ఉండదు చికాక్కు ఉంటుంది అలాగా ముసలయ్యే కొద్దీ ఒంట్లో ఉన్న కణాలు చచ్చిపోతుంటాయి చర్మ కణాలు లోపల చాలా కణాలు ఏమైపోతాయట చచ్చిపోతాయి డెడ్ సెల్ సెంటర్ రోజు అలా కణాలు చచ్చి 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 చర్మం అలా ఏమైపోతే ముడతలు పడిపోయి అందం తగ్గిపోయి ఎండిపోయిన ఎండిపోయిన అరటి బొంతలాగా లేదా ముగ్గిపోయిన అరటి బొండిలాగా కమిలిపోతే ముగ్గిపోయి నల్లగా అయిపోయి ఇంకా పడేయండి అమ్మాయి అరటిపొండు తినడానికి పని చేయదు కొత్త అట్టి ఎలా ఉంటుంది అబ్బా 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 దాన్ని లెక్క వేరు కొత్త అట్టి పొండు లెక్క వేరు ఈ కమిలిపోయి పాడైపోయి చీకిపోయి పడేయడానికి సిద్ధంగా ఉన్న అట్టిపొండులాగా అయిపోతాం అంతే కదా ఎవరైనా అంతే ఇప్పుడు చూడండి ఇక్కడ యవనస్తురాళ్ళైనా చెల్లెమ్మలు ఉన్నారు అమ్మాయిలు వాళ్ళు ఇప్పుడు అద్దాల ముందు చూసుకుని ఓ తెగ మురిసిపోతుంటారు నా అంత అందగత లేదనుకోని అదిగా మా అమ్మని చూడండి ఆవిడ ఒకప్పుడు మీలా మురిసిపోయిన ఆవిడే కాదని అనడానికి ఎవరు సరిపోరు వయసులో ఉండగా ఆవిడ అందంగానే ఉంటుంది మరి ఇప్పుడు ఏమైపోయింది ఆకు ఎండును పువ్వు రాలును గడ్డి ఎండిపోద్దట పువ్వు రాలిపోద్దట మీ అందమంతయు గడ్డి పువ్వును పోలి ఉన్నది త్వరలో మీలో కూడా మృత కణాలు స్టార్ట్ అవుతాయి మీ కణాలు కూడా చచ్చిపోవడం మొదలవుతుంది మీరు కూడా వెనకాల కూర్చున్న మామగారులాగా అయిపోతారు మీ చేతులు మీ చర్మం ముడతలు పడిపోతుంది మీ బొగ్గలు ముడతలు పడిపోతాయి అప్పుడు పేరెన్ అండ్ లవ్లీ రాయడానికి పనికిరాదు బొగ్గ ఇప్పుడు తెగరా మసాజ్ చేసేసి అప్పుడు ఇంక పని చేయదు రాసేవనుకో ఒకవేళ కూడా ఫెయిర్ అన్నవళి ఆ మడతల్లో దూరిపోయి రాదు బయటికి జరగదు అర్థమైందా మెడ చుట్టూ ముడతలు ముడతలు ఉతికేసిన బట్టలాగా అయిపోద్ది గుంజి గుంజి ఇలా చుడతారు కదా నీళ్ళు నీళ్లు పోవడానికి తిప్పుతారు బట్ట బట్టలు అలాగైపోద్ది మన చర్మం మన చర్మం అంతా కాబట్టి ఈ జీవితం తొందరగా గడిచిపోయి ప్రభు సన్నిధికి వెళ్ళి నిలబడతాం మనం ఒకరోజు అప్పుడు ఆయన భళ నమ్మకమైన అంటాడా మంచి దాసురాలా బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడా అంటాడా నో ఛాన్స్ అండు ఎందుకు అంటే మనం మోసం చేయటానికి అలవాడబడ్డాం మోసం చేయడానికి అలవాడబడ్డాం నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటేనండి వీళ్ళు బతకరు అని తెలుసు దేవుని కోసం బ్రతకటం ఇష్టం లేదని తెలుసు దేవుని వాక్యానుసారంగా జీవించటం ఇష్టం లేదని వాళ్ళ మనసుకు తెలుసు అయినా మరి ఎందుకు చర్చికి వస్తారో తెలియదు వస్తారండి వీళ్ళు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఈ విషయం అసలు ఎందుకు వస్తారయ్యా చర్చికి చాలా మందిని అడిగాను నేను అరే నువ్వు దేవుని కోసం బ్రతకవు వాక్యాన్ని హృదయంలో పెట్టుకో దేవుని ఇష్టాన్ని నెరవేర్చవు నువ్వు అనుకున్నదే చేస్తావు నువ్వు అనుకున్నదే చేస్తావు నువ్వు ఎవడ మాట వినవు నీకు ఏదనిపిస్తే అదే చేస్తావు కానరే ఏరగనట్టు వచ్చి కూర్చుంటావు ఇందిరా నువ్వు అసలు ఎందుకు రావాలి అలాంటప్పుడు నువ్వు హోటల్కి వెళ్తే తినేవాడు వెళ్ళాలండి తినేవాడు వెళ్ళాలి హోటల్కి తినకుండా ఆ టేబుల్ మీద కాసేపు దేకి ఈ టేబుల్ మీద కాసేపు దేకి అది ఇడ్లీయా ఇది పూరియా అది దోశ అని అడుగు వచ్చేసేవాడు ఎందుకు వెళ్ళాలంటున్నాను అంటున్నాను తినేసే వస్తుందిలాగా వెళ్ళిపోయి కూర్చొని వచ్చేస్తుంటే అసలు ఎందుకు వెళ్ళాలి ఏదో ఒక రోజు ఆ ప్రపరేటర్ అక్కడ ఒరే నువ్వు ఎప్పుడు కనీసం ఒక పాచిపోయిన ఇడ్లీ కూడా ముట్టుకోవు ఇడ్లీ ముక్క తిన్న బతుకునికో పాపాను కూడా బాగోలేదు నువ్వు ఎందుకు వచ్చినట్టు విననప్పుడు వచ్చి ప్రయోజనం ఏంటి ఆచరించినప్పుడు విని ఏంటి సభలకు మీరు ఎందుకు రావాలి ఆదివారం ఆరాధనకు మీరు ఎందుకు రావాలి మరి దాని ప్రకారం బ్రతకాలనేగా వాక్యం అనేది ఎందుకు ఎందుకు ఇవ్వబడింది మనకి నేను నేను అంటాను చర్చ్ అంటే పాఠశాల ఏ పాఠశాల దేవుని పాఠశాల దేవుని పాఠశాలకు ఎందుకు వస్తున్నాం అంటే పాఠాలు నేర్చుకుని పరిణతి సాధించడానికి మనం లోకల్లో ఉండగా అపరాధాల చేత పాపాల చేత ఏమైపోయాం చచ్చిపోయాం చచ్చిపోయిన మనల్ని మన ప్రభువు బ్రతికించాడు బ్రతికించి బడిలో కూర్చోబెట్టాడు దేవుని బడి మరి దేవుడి బడిలో దేవుడి పాఠాలు నేర్చుకోవాలి దేవుడి పాఠాలు ఎందుకు అని అంటే మన బ్రతుకును మార్చుకోవడానికి ఆయనకు అనుకూలంగా మన జీవితాలను కట్టుకోవడానికి ఆయనకు నచ్చినట్టుగా జీవించడానికి కానీ ఎప్పుడూ అది లేదనుకోండి దానివల్ల ఏంటి ప్రయోజనం అంటాను నేను మీరే ఆలోచించుకోండి నేను చెప్పేది నిజమా అబద్ధం మీకే అర్థమైపోద్ది ఏదో మీ మీద కక్షతోనో ద్వేషంతోనో చెప్పట్లేదు మీ మంచి కోసం చెప్తున్నాను నేను ఇప్పుడు నేను చెప్పేది నిజమా అబద్ధమా మీకే అర్థం అవుద్ది ఇంతవరకు నేను చెప్పిన ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలు మీ ఆత్మీయ జీవితానికి అవసరమని దేవుడు మాట్లాడింపజేస్తున్నాడా లేక మీ మీద ఏమైనా పగ ఉందా పూర్వపు కక్షలు ఏమన్నా మనకి మనకి పాత పగలు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా నీకు నాకు ఉన్నాయా లేవు కదా మరి ఏంది అసలు ఎందుకు చెప్తున్నాను నేను నీకు ఈ మాటలు దేవుడు రాయించిన మాటలేగా సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న వారిలో పెదవులతో గణపరుస్తూ హృదయాన్ని దేవుడికి దూరంగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారంటారా లేరంటారా మీరు చెప్పాలి నాకు ఉంటారా ఉండరా సరే మీరు కాదనుకోండి మీ పక్కన ఉన్నోళ్ళైనా అలా ఉంటారంటారా ఉండరంటారా ఉంటారా మీరు అలాగే ఉన్నారా మీ పక్కన వాళ్ళే ఎలా ఉన్నారా మీరు అలా ఉన్నారా అంటున్నాను నేను మీ పక్కన వాళ్ళే ఉన్నారా మరి ఏం చేద్దాం ఏం చేద్దాం ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి సమయం అనేది ఎప్పుడు మన చేతిలోంచి జారిపోద్దో తెలీదు మనకి వాయిదాలు వేసే అలవాటు ఎక్కువ వాక్యం విన్నప్పుడు ఇది నాకు సూట్ అవుతుంది అంటే వెంటనే దానికి ఒబే అయిపోవాలి రేపు ఎల్లుండి మారతాను అని వాయిదాలు వద్దు ఈ క్షణం ఈ రాత్రి మాత్రమే మనది రేపు మంది కాదు రేపేమి సంభవించునో మీరు ఎరుగరు అన్నాడు దేవుడు అన్నాడా లేదా రేపేమి సంభవించునో మీరు ఎరుగరు గనుక ఈ క్షణమే మనది ఈ దినమే మనది ఈ దినం మనదనుకున్నప్పుడు ఈ క్షణం మనదనుకున్నప్పుడు ఈ క్షణాన్ని ఈ దినాన్ని మనం ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి ఆయన మాటలకు అనుకూలంగా బ్రతకట నేర్చుకోవాలి అందుకే చూడండి మత్తైసు వార్త మతైసు వార్త చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ ప్రభు చెప్తున్నారు అందరూ కూడా జాగ్రత్తగా నేర్చుకుందాం మతైసు వార్త పదమూడవ అధ్యాయము మతైసు వార్త పదమూడవ అధ్యాయము పదవచనం పదవచనం తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా ఆయన అన్నారట వారితో ఇట్లనను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు అని అంటాడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ చెప్పాడు జాగ్రత్తగా వినండి కలిగిన వానికే ఇవ్వబడును దేవుని యొక్క లెక్క ఏంటంటే లక్షణం ఏంటంటే ఆకలి ఎవరికుందో వాడికే అన్నం పెడతాడట ఇప్పుడు ఆకలి ఎవరికి ఉందో మనకు తెలుస్తుందండి మనిషిని చూడగానే తెలుస్తుందా ఈ మనిషి మంచి ఆకలి మీద ఉన్నాడు అని మనం చూసి చెప్పేయగలమా చూసి చెప్పగలమా చూసి చెప్పలేము వాడు అడగాలి తినేటప్పుడు తెలుస్తుంది తినేటప్పుడు తెలుస్తుంది అమ్మో ఎంత ఆకలి మీద ఉన్నాడురా బాబు అనుకుంటాం ఇది ఎక్కువ తినేస్తుంటాడు గబగబా తినేస్తుంటాడు అప్పుడమ్మ చాలా ఆకలి మీద ఉన్నాడురా బిడ్డ అనుకుంటారు అంతే మనిషిని చూడగానే అబ్బా మంచి ఆకలి మీద ఉన్నాడు అని మనం గ్రహించలేము కానీ దేవుడు గ్రహించగలడు ఎందుకంటే ఆయనకు హృదయ రహస్యాలు తెలుసు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కదా మీరందరూ నేనేమనుకుంటానంటే బోధకుడిగా ఇక్కడ కూర్చున్న మీరందరూ వాక్యం విని బలపడ్డానికి వచ్చారు ఆశతో వచ్చారు ఆశగల ప్రాణమును దేవుడు ఆ తృప్తిపరుస్తాడు కాబట్టి వాక్యం వినాలన్న తపనతో వచ్చారు తాపత్రయంతో వచ్చారని నేను అనుకుంటాను కానీ అందరు అలా రారు కొన్ని కొన్ని చోట్లట భోజనాల కోసం వస్తారట కొన్ని కొన్ని చోట్లట సరదాగా వెళ్దామని వస్తారట కొన్ని కొన్ని చోట్లట ఎవరో తీసుకెళ్తే బలవంతం మీద వస్తారట మరికొన్ని చోట్లట అమ్మో నేను చచ్చిపోతే సమాధికి రారు మా ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయితే రారు మాకు చర్చి ఉండాలని వస్తారట కొన్ని కొన్ని కొంతమంది ఏమో నిజంగానే వాక్యం నేర్చుకుందామని వస్తారు ఇంకొన్ని చోట్లయితే ఈ మధ్య కాలంలో విన్నాను ప్రేమించుకోవడానికి వస్తున్నారట చర్చికి పార్కులు అయిపోయి సినిమా హాళ్ళు అయిపోయి వీధులు మెట్టలో గొట్టలో అన్నీ అయిపోయి చివరికి ఏం వదలలేదు వీళ్ళు చర్చిలు కూడా వదలలేదు అట కొట్టేళ్ళు చర్చిల్లో కూడా వచ్చేసి ఏం చేసుకుంటారట వీళ్ళు ప్రేమించుకుంటారు ప్రేమించుకో పందులు మాదిరి ఈ బురదగుంటలోకి పోతే అయిపోద్ది కదా పరిశుద్ధంగా ఉండాల్సిన చోటకు వచ్చి మళ్ళీ ఇయ్యం పాడు పనులు అంటే ఇక్కడ కూడా వదలరన్నమాట ఇళ్ళు సాంతాన సంబంధులు ఇక్కడ కూడా వదలరు అలాంటి దౌర్భాగ్యులు ఉన్నారట చాలా చోట్ల ఇంతమంది దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు దేవునికి వ్యతిరేకంగా కాబట్టి ఈ వచ్చిన వాళ్ళు అందరి హృదయాలు మంచివి అని బోధకుడు అనుకుంటాడు బోధకుడికి ఏం తెలుసు వచ్చిన వాళ్ళందరూ వాకింగ్ కోసం వచ్చారు అనుకుని వాకింగ్ బోధిస్తాడు కొంతమంది కొంతమంది చూడండి అప్పుడప్పుడు మీరు చూసారు లేదో అలా నిద్రపోతుంటారు నిద్ర ఎందుకు వస్తుందో చెప్పండి ఇంట్రెస్ట్ ఉన్న చోట నిద్ర రాదు మీరు కావాలంటే గమనించుకోండి ఎప్పుడైనా సరే ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉందో అక్కడ ఏముండదు నిద్ర ఉండదు కొత్త సినిమా వేసామనుకోండి ఇక్కడ ఎవడన్నా నిద్రపోతాడా ఎవడు నిద్రపోడు ఎందుకు అది సినిమా మీద ఉన్న ఆసక్తి లేదా మీకు ఇష్టమైన సీరియల్ వేసామనుకోండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు అనుకోండి నిద్రపోతారా అమ్మో అస్సలు నిద్రపోరు అస్సలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న చోట ఏం కలగదు నిద్ర రాదు అసలు అస్సలు నిద్రపోదామంటే కన్ను మూతపడదు ఎందుకంటే అక్కడ అంత ఇంట్రెస్ట్ ఉంది అప్పుడప్పుడు చూడండి మన వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతుంటాయి బంధువులు ముహూర్తం ఎన్ని గంటలు కడతారు వాళ్ళు తెల్లవారుజాము నాలుగు కట్ట పెళ్ళి దెయ్యాలు దెబ్బలు ఆడుకునే టైం అది తెల్లవారుజాము నాలుగు గంటలకి ఒక్కడ నిద్ర అవుతాడా అస్సలు నిద్రపోరండి అరే అప్పుడే నాలుగైపోయిందా అంటారు ఇంకా పనికిమాల వాళ్ళు అస్సలు నిద్రోరు ఏం నిద్ర ఎందుకు రావట్లేదు ఉత్తిగా అయితే ఇంట్లో ఎనిమిది గంటలకి పడుకుంటావు తొమ్మిది గంటలకి పడుకుంటావు కదా ఇప్పుడు ఎందుకు నిద్రపోవట్లేదు నువ్వు అంటే పెళ్ళి కదండి బంధువులు అందరూ వస్తారు కదండి అక్కడ మళ్ళీ ఫ్యాషన్ షోలు ఉంటాయి కదండి నా చీర చూసేవా నా డ్రెస్ చూసేవా నా నగలు చూసేవా నా బూట్లు చూసేవా మళ్ళీ నైట్ మందు పార్టీలు ఉంటాయి ప్యాకాట్లు ఉంటాయి జోకులు ఉంటాయి బావ మరదల సరసాలు ఉంటాయి ఎటకారాలు ఉంటాయి తిండి ఉంటుంది ఆర్ఆర్ఆర్ టీలు ఇస్తుంటారు ఫ్రీ అన్నీ ఫ్రీ అంతే ఇంకా అంతే పెళ్ళికూతురుతో పెళ్ళికొడుకుతో వేటకరాలు ఆడుకుంటూ సరసాలు ఆడుకుంటూ తెల్లవారుజాము అయిపోయిన ఎవరో కదలరు కదా అంత హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంటికి వస్తారు నిద్ర ఎందుకు రాలేదు అంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఆకలి అదే ఆకలి అంటే అదో రకమైన ఆకలి అదో రకమైన ఆకలి అలాంటి ఆకలి చాలా రకాలు ఉంటాయి ఆకల్లో రకాలు అన్నం కోసం మాత్రమే కదా ఆకలి ఆకల్లో బోల్డన్ రకాలు ఉన్నాయి చదువుకునేవాడికి చదువు ఆకలే ఆడికి ర్యాంకు కొట్టాలని ఆకలి ఒకడికి ప్రేమ ఆకలి ఆడికి నిద్ర రాదు ఒకడికి కామం ఆకలి ఒకరికి డబ్బు ఆకలి ఇంకా ఆడికి అస్సలే నిద్ర రాదు ఎంత తిన్నా తృప్తి ఉండదు డబ్బు ఆకలి ఇంకా అలా తింటానే ఉంటాడు తింటానే ఉంటాడు తింటానే ఉంటాడు జలగలాగా పీరిస్తానే ఉంటాడు ఆడికి డబ్బు ఆకలి కొంతమందికి వస్తువులు ఆకలే కొంతమందికి బంగారం ఆకలి కొంతమందికి తిండి ఆకలి కొంతమందికి బట్టలు ఆకలి ఎన్ని బట్టలు ఉన్నా వీళ్ళకి ఇంకా ఇంకా కావాలి కదా ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రపంచంలో ఎన్నో రకాల ఆకళ్ళు ఉన్నాయి అంటే ఇంట్రెస్ట్ దాని మీద ఉన్న ఆసక్తి కొంతమంది మందు ఆకలి అన్నం లేకపోయినా ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏం కావాలి మందు కావాలి మందు ఉంటే చాలు అన్నం లేకపోయినా పర్లేదు పొద్దున సాయంత్రం పీకల దాకా తాగమన్న తాగుతూ ఉంటాడు మందు ఆకలి కొంతమంది సిగరెట్ ఆకలి కొంతమంది కైనీలు గుట్కాలు మటకాలు హెరైన్ కొక్కైను బ్రౌన్ షుగర్ లాంటి మాదక ద్రవ్యాలు ఆకలి చూసారా ఇలా పలు విధాలైన మనుషులు ప్రపంచవ్యాప్తంగా మనకు కనబడుతున్నారు ఆకలి ఉన్నప్పుడు నిద్ర రాదసలు మీదే ఉంటుంది ధ్యాస ఎప్పుడైతే ఆకలి ఉండదో ఏం చేస్తారు పేత కన్నాల నోర్లు తెరిచి హా అంటారు పక్కన పక్కనున్నోడు కూడా అంటిస్తారు ఇద్దరు కలిసి నిద్ర అవుతుంటారు కొంతమంది సేవకులు అంటారు కదా అమ్మా నిద్రపోతున్న వాళ్ళు అందరు చెప్పండి అంటారు వీళ్ళు కంగారు పడిపోయి హలే అంటే అంటుంటారు నేను అలా అన్ను అమ్మ నిద్రపోతున్న వాళ్ళందరూ అందరు బయటకు పోవండి అంటారు ఇంటికి వెళ్ళి పడుకోండి మరి అంత వేస్ట్ ఇక్కడ ఇప్పుడు మిమ్మల్ని లేపి నీళ్లు చల్లి మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు అవసరమా చెప్పండి అల్ చెప్పండి తందనాలు ఆడండి ఎందుకనవసరం వేస్ట్ అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు మనకు వాకింగ్ వాక్యం వినాల్సినంత నెసిటీ లేదు చక్కగా ఇంటికి వెళ్ళిపోవడం పడుకోవడం బెస్ట్ అది ఇక్కడ ఎవరి ఎవరితో మార్కులు వేయించుకోవాలి అది ఆవిడ చూడండి ఆవిడ చూడండి నిద్ర అవుతుంది ఎవరితో మార్కులు వేయించుకోవాలి మీరు చక్కగా ఇంటికి వెళ్ళిపోయి పడుకోండి ఇక్కడ ఎవరు అభ్యంతరపరిచేవాళ్ళు లేరు మిమ్మల్ని మీరు వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు వెళ్తున్నాం అని కూడా నేను అడగను అస్సలు అడగను హ్యాపీగా వెళ్ళిపోయి పడుకోండి ప్రశాంతంగా ఎప్పుడైనా నేనే కాదు ఎవరు ఎవరై బోధిస్తున్నా మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు రాకండి మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు రాకండి మీకు నిద్ర వస్తే నిద్రపోండి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి మిమ్మల్ని బ్రతిమలాడి ఇక్కడ కూర్చోబెట్టి ఏ చెప్పు డ్యాన్స్ వెయ్యి గోడ కుర్చీ వెయ్యి తలకిందులుగా తపస్సు చేయి అంత ఎందుకు మాకు కర్మ నిన్నగా నిన్నేగా చెప్పాను గుర్రా అన్నట నీళ్ళ దాకా బలవంతంగా తోలుకెళ్తాడట కానీ నీళ్ళు తాగదట అది ఉపయోగం అప్పుడు ఇదంతా శ్రమంతా వేస్ట్ అయిపోయినట్ట అక్కడ దాకా తోలికెళ్ళి శ్రమంతా వేస్ట్ అయిపోయినట్టేనా నేనేమంటానంటే అసలు తోలికెళ్ళకు దానికి దాహం వేస్తే అదే తాగుద్ది దానికి దాహం వేస్తే అరుస్తుంది అప్పుడు బెట్టు తీసుకెళ్ళి అరవాలి బాగా నీళ్ళు కావాలి బాబోయ్ అని అరవాలి అలాగే మీకు కూడా బాబోయ్ మాకు వాక్యం కావాలి అని తపన తృష్ణ మనలో పుట్టాలి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొర తృష్ణ కొనుచున్నది నీ వాక్యం కొరకు అలా నేను కనిపెట్టుకుని ఉన్నాననే మనసు మనకు ఉండాలి అర్థమైందా అది ఉంటే హ్యాపీ అది లేకపోతే వేస్ట్ ఒకరోజు ఒక ఆయన నన్ను పెళ్ళికి పిలిచాడు అన్నాడు అన్నయ్య మీకు టైం మామూలుగా లేదు మీ ఇష్టం అన్నయ్య ఎంతసేపు కావాలంటే అంతసేపు తీసుకోండి అన్నయ్య మాకు అభ్యంతరం ఏమీ లేదా అన్నయ్య ఎవరైనా అలాగే చెప్తారు నాకు సరే వెళ్ళాను మైకి తీసుకున్నా ఫస్ట్ ఫస్ట్ ఒకటే చెప్పా అమ్మా ఇది వాక్యానికి సమయం గౌరవించండి దేవుని మాటని పలుకుతున్నది నేనైనా మాట్లాడుతున్నది నేనైనా చెబుతున్నది దేవుని వాక్యం కాబట్టి దయచేసి వాక్యాన్ని గౌరవించండి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం తర్వాత మీరు భోజనాలు చేద్దరు కానీ వివాహం జరిగించుకుందరు కానీ అని చెప్పాను అందంగా అందరూ మౌనంగా బాగానే ఉన్నారు ప్రార్థన మొదలైంది ఆ తర్వాత అక్క అని ఒక ఆవిడ వదిన అని ఇంకొక ఆవిడ ఆ చివర ఈ చీర ఆ నగలు ఈ నగలు చూసుకోవటం వచ్చిన వాళ్ళతో వెటకారాలు ఆడుకోవటం మగోళ్ళ మీద ఆడోళ్ళు ఆడోళ్ళ మీద మగోళ్ళు జోకులు వేసుకోవటం అంటే పక్కన మేము అన్న కమిడియన్లమా మేమన్నా పని లేక నిలబడ్డాము ఇక్కడ కరెక్ట్గా పదిహేను నిమిషాలు మాట్లాడే ఆమెన్ అని చెప్పి కూర్చున్నాను అంతే ఆ తర్వాత వాళ్ళు వచ్చి అయ్యో అలా ఎలా అన్న ప్లీజ్ అన్న అదన్నీ ఇదంటే నోరం వేయండి ముందు వెళ్ళాలని చూడండి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ముందు భోజనాలు పెట్టి తగలండాన్ని చెప్పాను అలా కావాల్సింది బిర్యానీ ఆ కోడి మాంసం అది పెట్టేసి పొమ్మనుడి బయటికి దరిద్రాన్ని వాళ్ళకి వాక్యం వద్దు వాక్యం వద్దను కూడా బలవంతంగా పెట్టమంటావు అసలు నువ్వు ఎందుకు పెట్టమంటావు వాళ్ళకి బలవంతంగా వాళ్ళకి వద్దు వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళు వినేవాళ్ళు ఆకలి లేదన్న వాడికి అన్నం పెట్టమంటావు దౌర్భగ్డా ఆకలి లేదు వాళ్ళకి వెక్కిసం అయిపోయి ఊసేసిపోతారు కడుపు నిండిన వాడు తేనె పట్టునైనాను తొక్కిపోయను భేదవాడు పేదవానికి చేదు వస్తువు అయినను తీయగా ఉండను అన్నాడు నిజంగా ఉంటే వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఆకలి నేను వాక్యం చెప్పిన వృధా వృధా సో పావుగంటలో ముగించేసే నేను పోయా అవసరం లేదు అక్కడ వారు కూడా కొన్ని కొన్ని చోట్ల వారికి విశ్వాసము లేనందున ఏ కార్యం చేయలేదట వెళ్ళిపోయేట ఆయన వాళ్ళు వచ్చి అడిగి సూచిక్రియ చేయమని అడుగుతున్నారా అప్పుడు అంటాడు వారలారా చెడ్డతరం వారలారా వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ చేయమని అడుగుతున్నారంటాడు ఆయన కొన్ని కొన్ని చోట్ల ఆయన మాట్లాడలేదు మాట్లాడలేదు ఎందుకంటే బూడిదలో పోసిన పన్నీర్లా ఉండకూడదు నిజంగా నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కలిగిన వానికే చెప్తున్నాడు చూడండి అక్కడ కలిగిన వానికే ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును కలిగిన వానికే దేవుడిస్తాడట అంటే ఎవరికి ఆసక్తి ఉందో వాళ్ళకే ఇస్తాడు ఆసక్తి వానికి దేవుడు ఇవ్వనే ఎవడు బతిమాలు అసలు ఎవడైనా ఆయన లక్షణమే అది నా యొద్దకు వచ్చి నేను ఎంత మాత్రం అన్నాడు నువ్వు రావాలి ఆయన దగ్గరికి వస్తే త్రోసేయడు నీకుండాలి ఆసక్తి కలిగిన వానికే ఇవ్వబడు నాశక్తి నీలో ఉంటే నీకు ఇస్తాడు వానికి కలిగినది వాని వద్ద నుండి తీసివేయబడు ఉన్నది కూడా ఊడిపోద్దట ఇంట్రెస్ట్ లేనప్పుడు నిజమేది స్కూల్కి వెళ్తాడండి టీచర్ గారు ఏదో చెప్తుంటారు పెన్ను తీస్తాడు పళ్ళు వెళ్ళాలనుకుంటుంటాడు ఏ పొద్దున్న పళ్ళు తోముకోలేదా ఇడు తోముకున్నాడు అక్కడ ఇంట్రెస్ట్ లేదు పాఠం మీద అందుకని పెన్ను పళ్ళల్లోకి వెళ్తుంది ముక్కలోకి వెళ్తుంది చెవుల్లోకి వెళ్తుంది పెన్ను పుస్తకం మీద పిచ్చి గీతలు గేస్తుంటాడు ఏవావి ఇవి రాస్తుంటాడు కాసేపు ఆ పెన్సిల్ చిక్కుతాడు లేకపోతే బళ్ళ మీద గీతలు గీస్తాడు ఆ పక్కన ఉన్న పొడుస్తాడు మొత్తం మీద ఆ గంట గడుపుతాడు ఆ టీచర్ గారు చెప్పుకునే చెప్పుకుంటా పోతాడు వీడు బుర్రలో ఒకడు కూడా వేళలేదు ఎగ్జామ్లో ఏమీ రాయడు ఫెయిల్ అవుతాడు ఆ మాత్రానికి బడికి ఎందుకు బడవా అనాలి బడికి ఎందుకు వెళ్ళావు బడికి వెళ్ళటం ఎందుకు ఈ పనులన్నీ చేయటం ఎందుకు ఫెయిల్ అవ్వడం ఎందుకు ఇక్కడికి రావడం ఎందుకు మొళ్ళ మీద కూర్చున్నట్టు అమ్మా ఈడెప్పుడు వదులుతాడు రా బాబు ఒక పక్కమే ఆవులెంతలు వస్తున్నాయి ఒక పక్క ఏమో పాత సినిమాలో జమునూగినట్టుగుతుంది బుర్రకాయ వెళ్ళిపోదామనుంది మనసుకి ఇడు వదిలేస్తే బాగుండు తొందరగా పోదు ఈ కర్మ అంతా నీకు ఎందుకంట ఇల్లు హాయిగా పడుకోక ఇల్లు పడుకో వెళ్ళి నిద్రపోని రమ్మన్నాడు ఇక్కడికి దేవుడు అదే అడుగుతున్నాడు నా మందిర ఆవరణములను తొక్కు టక్కు మిమ్మును రమ్మన్నవాడెవడు అన్నాడా లేదా అన్నాడా మా చర్చి మీద ఏమని రాసి ఉంటుందో తెలుసా పా చర్చి మీద నా మందిరావరణములను తొక్కుటక్కు మిమ్మల్ని ఎవడు అని క్వశ్చన్ మార్గం ఉంటుంది చాలామంది నన్ను అడిగారు ఇదేటండి బాబు ప్రయాసపడి భారం మోసుకొని చూడారు రెండని రాస్తాడు ఎవడైనా ఎహోవా చేత ఆశీర్వదింపబడినవాడ లోపలికి రమ్మని రాస్తాడు ఎవడైనా నువ్వెవడయ్యా బాబు ఎవడు రమ్మని అడని రాశావు అని అడిగారు నన్ను చాలామంది నేను అంతే ఉన్నది ఉన్నట్టు నిజాలు రాస్తాను ఇష్టమైతే వస్తాడు లోపలికి ఎవడు రమ్మని అడని దేవుడే అడిగాడు నేను కదా అడుగుతా నా మందిర ఆవరణములను తొక్కుటొక్కు మిమ్మును ఎవడో అన్నాడు దేవుడు అప్పుడు వాళ్ళు ప్రశ్నించుకుంటారు బయట నిలబడి అవును కదా నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి ఆసక్తి కలిగి వినడానికా విని బ్రతకడానికా లేక ఆయన్నే మోసం చేసి వెళ్ళిపోవడానికా నేను కలిగిన వాడనా లేనివాడనా ఆసక్తి కలిగిన వాడనైతే నాకు సమృద్ధి కలుగుతుంది లేనివాడనైతే ఉన్నది కూడా ఊడిపోద్ది అది విషయం ఎంత క్లియర్గా ఏ బోధకుడైనా బోధిస్తాడా ప్రభు అంత గొప్ప బోధకుడు మన ప్రభు మోమాటము లేని బోధకుడట అందుకే అనేవారట ఆ రోజుల్లో శాస్త్రులు పరిచయలు ప్రభు అనివెమని లక్ష్య పెట్టని వాడవనియు నీవు మోమాటము లేని వాడవనియు మేమెరుగుదుము అని చెప్పుకునేవారు ప్రభు దగ్గరికి వచ్చి అంత కమిట్మెంట్ ఉన్న బోధ చేశారు మన ప్రభు అంత గొప్ప బోధకుడు మన ప్రభు అంత గొప్ప బోధకుడు అయినా ఎవరిని బతిమలాడు బోధించలేదైనా బతిమలాడు బోధించలా అస్సలు బతిమలాళ్ళ ఖండితంగా బోధించారు ఆజ్ఞాపించారట హెచ్చరికలతో కూడిన బోధ చేశారు ఆయన అందుకే శాస్త్రుల్ని పరిచయల్ని మత వార్తలో కడిగి పారేస్తారు అవివేకులారా అందులారా సున్నం కొట్టిన సమాధులారా ఎక్కడ కమిట్మెంట్ కా కాంప్రమైజ్ అవరాయనా చాలా ఖచ్చితంగా బోధిస్తారు సో చదవదాం కిందకి మరియు వారు చూచి చూడి చూడరు ఎంత ఎంత దారుణం చూడండి చూచి చూడు అంటే కన్నులు తెరిచే ఉంటాయట కానీ చూడరట ఎంత విచిత్రం అండి కనులు తెరిస్తే కనబడద్దా కనబడదా కనబడాలి కదా రూల్గా అయితే కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళు కన్నులు తెరిచినా కనబడదట తెరుస్తారు కానీ చూడరట తెరుస్తారు కళ్ళు తెరుస్తారు కానీ ఏం చేయరు చూడరట అంటే ఎంత దారుణమైన మెంటాలిటీ ఇది రెండోది చూడండి వినుచుండి వినరట ఇది ఎక్కడ గొడవ వినుచుండియో వినరేటండి చూచుండియో చూడరేటండి అంటే ఇంట్రెస్ట్ లేదు ఏమి లేదు ఇంట్రెస్ట్ లేదు ఒక అమ్మాయి పెళ్ళి చేసుకుందట ఇష్టం లేని పెళ్ళటది ఇష్టం లేని పెళ్ళి అంటే పెళ్ళి అంటే తక్కువ ఖర్చా బోలుడు ఖర్చు బంధువులు స్నేహితులు బట్టలు బంగారాలు విడిదిల్లులు సప్లై సామాన్లు కళ్యాణ మండపాల రెంట్లు అమ్మో ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఊరి చేస్తారు మొత్తం పెళ్ళి అయిందన్న ఇల్లు కట్టిదేరన్నా మొత్తం డబ్బులన్నీ ఊరి చేసిందట్టే సో అంత కష్టపడి తండ్రి పెళ్ళి చేశారట పెళ్ళంతా అయిపోయింది రాత్రికి మొత్తం శోభనం ఏదో పెట్టారు గోడ దూకి పారిపోయింది అవడతోనో అది ఏదో రెండు రోజులు ముందు పారిపోయి ఉంటే ఇవన్నీ మిగిలే కదా అంతే కదా మరి అంటే ఎంత దుర్మార్గ స్వభావం చూడండి తండ్రిని నట్టేట ముంచేసింది చేసుకున్న వాడిని నట్టాచ ముంటిది ఆడెవడో మరాడు మంచోడో తెలీదు రేపు పొద్దున్న తీసుకెళ్ళలే బొంబాయిలోనే అమ్మేస్తాడో తెలీదు ఆడితో పోయింది ఇలాడు పిచ్చోళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలంలో పిచ్చోళ్ళు వాళ్ళకి ఏదో ఏం చేయాలో తెలియని పరిస్థితి అనమాట అంటే చూ చూచు చుండియు చూడరు తాళి ఎందుకు కట్టించుకున్నావు పక్కన ఎందుకు కూర్చున్నాడు పక్కన కొత్త బట్టలు ఎందుకు కట్టావు మీద ఎందుకు అన్నీ పెట్టించుకున్నావు వెండి బంగారం అంతా ఫ్లెక్సీలో ఫోటోలు ఎందుకు వేయించుకున్నావు కార్డులు ఎందుకు మంచి పెట్టావు ఫ్రెండ్స్ ఎందుకు రమ్మన్నావు భోజనాలు ఎందుకు పెట్టావు ఎన్నెందుకు చేసావు ఎందుకు దూకావు క్లారిటీ లేదన్నమాట మనసుకి చంచలమైన మనస్సు ఈరోజు కూడా చాలామంది అదే చంచలమైన మనస్సు కలిగి ఉన్నారు అందుకే ప్రభు అన్నాడు వారు కన్నులుండియూ వారు చూచుచుండియూ చూడరు వినుచుండియూ వినకయు గ్రహింపకయు ఉన్నారు అందుకంటాడు ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వు పట్టేసిందట హృదయానికి ఏం పట్టేసిందట కొవ్వు పట్టేసిందట లోపలికి దేవుని వాక్యం వెళ్ళట్లేదు అప్పుడప్పుడు చూడండి మీ సింకులు లోపల మడ్డ అడ్డుకుపోయి నీళ్ళు వెళ్ళవు పైపులు గొట్టాల మధ్యలో ఇరుక్కుపోయి చెత్త చెదారం ఏమి వెళ్ళవు నీళ్ళు వెళ్ళవు అంటే ఎన్ని నీళ్లు పోసినా లోపలికి ఇంకా బయటికి ఎళ్ళో బయటకు వచ్చేస్తుంటాయి అలాగా వీళ్ళ హృదయానికి ఏమట్టేసిందట కొవ్వు పట్టేసిందట ఎంత వాక్యం వెళ్ళినా లోపలికి వెళ్ళదు పైనుంచి పైనుంచే పోద్ది అప్పుడప్పుడు చూడండి వాచ్ల్లో ఏ వాచ్లు వచ్చాయట యా బాగా తెలుసు మీకు ఏం ప్రూఫ్ ఏంటి వాటర్ ప్రూఫ్ అంటే వాటర్లో పడిపోయినా అది మీ వాచ్కి ఏమవదు అలాగే మీరు కూడా వాక్యం ప్రూఫ్ వాక్యులు ముంచి తీసిన లోపలికో మొక్క కూడా వెళ్దు చర్చిలోనే ఉంటారు మళ్ళీ సభలోనే ఉంటారు మళ్ళీ వాక్యం అంతా మీరు వింటారు గంట గంటన్నర కూర్చుంటారు ఇక్కడ అన్ని ఎంత ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పినా అన్నీ వినేసినట్టే ఉంటారు అబ్బాబ్ అబ్బా వేసుకుని అలా కూర్చుంటారు మనం ఏమనుకుంటాం అంటే బలి ఏంటండి బాబు ఇప్పుడు అనుకుంటాం కానీ మనిషి ఇక్కడ మనసు ఎక్కడో ఉంటుంది అలాంటి వాళ్ళ గురించే చెప్పాడు ఇక్కడ చూచిచుండి చూడరు మనిషి ఎక్కడే ఉంటుంది మనసు ఇక్కడ ఉండదు ఎక్కడో తిరుగుతుంటుంది మనసు అలాగా ఆ దేవరపల్లిలోనో దుద్దుకూరులోనో పెంగిళ్ళలోనో ఇట్నోళ్ళలోనో తిరుగుతుంటుంది మనసు కదా మనిషి మాత్రం ఇక్కడే కూర్చుంటుంది అలాంటి వాళ్ళు అన్నాడు చూచి చూడరు వినుచుండియు వినరు కువ్వుపోయింది హృదయం వాక్యం ప్రూఫ్లు అయిపోయారు వాటర్ ప్రూఫ్ వాచ్లాగా వాక్యం ప్రూఫ్ మనుషులు అంటే వీళ్ళు వాక్యం ప్రూఫ్ వేసేసుకున్నారనమాట వీళ్ళ దాకా దేవుడు వాక్యం వస్తుంది కానీ లోపలికి వెళ్ళదు ఆగిపోద్ది అక్కడ అప్పుడప్పుడు చూడండి పోలీసు వాళ్ళు ఉగ్రవాదులతో షూటింగ్ ఆర్డర్స్ ఇచ్చేసి వాళ్ళకి వీళ్ళకి యుద్ధం జరుగుతున్నప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకెళ్తారు అంటే వాళ్ళని కాల్చిన ఆ బుల్లెట్ గుండెల్లో దిగదు ఎందుకు దిగదు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉందనమాట ఎందుకు సేమ్ వే వాక్యం ప్రూఫ్ జాకెట్ వేసేసుకున్నారు అందరూ అది బుర్రలోకి వెళ్ళదు ఇంకా ఇప్పుడు ఇంత బాగా వింటారా రేపు పొద్దున మొత్తం మర్చిపోతారు ఎందుకు మర్చిపోయారు నో ఇంట్రెస్ట్ ఇది చాలా సంఘాలు ఇదే పరిస్థితి నో ఇంట్రెస్ట్ పొద్దున మర్చిపోతారు అదే ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందట మీకు కొత్తగా పెళ్ళైనప్పుడు మీ ఆయన తీసుకెళ్ళిన ఫస్ట్ సినిమా ఏంటి అనగానే టక్కని చెప్తారు అందులో ఎన్ని పాటలు ఉంటాయి టక్కని చెప్తారు ఏ సీన్స్ వస్తాయి టక్కని చెప్తారు కథ ఏంటి చెప్తారు ఏ మరి ఇరవై ఏళ్ళ కిందట చూసిన సినిమా ఇప్పటికి మర్చిపోలేదే నిన్న చెప్పిన వాక్యం ఈరోజు మర్చిపోయావే ఏంటి దాని దాని పరిస్థితి ఏంటంటే అంతే అది దర్ ఈజ్ నో ఇంట్రెస్ట్ నో ఇంట్రెస్ట్ నాట్ ఇంట్రెస్టెడ్ అలాంటి వాళ్ళు హృదయం ఏమైపోయిందట కొవ్విందట వారి చెవులు వినుటకు మందములైనవి చెవులు వినుటకు ఏమయ్యాట మందములైనవి వినబుద్ధి కావట్లేదు దేవుడి మాట నెక్స్ట్ వారు తమ కన్నులు మూసేసుకున్నారు కనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుటమట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకున్నారని యషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అన్నట్టు చూసారా ఇలాంటి స్వభావాలు కలిగిన వాళ్ళు దేవునిలో ఎదగలేరు ఇలాంటి స్వభావాలు కలిగిన వాళ్ళు దేవుని కొరకు ఫలించలేరు ఇలాంటి స్వభావాలు కలిగిన వారు దేవునిలో వర్ధిల్లలేరు వర్ధిల్లలేరు ఎంత మాత్రం వాళ్ళు వర్ధిల్లనుగాక గాక వర్ధిల్లరు వాళ్ళ జీవితాలు ఇంకంతే అంతే చర్చికి వచ్చాం కొన్నాళ్ళు ఇక్కడ కూర్చున్నాం బైబుల్ పట్టుకున్నాం మారు మనస్సు కూడా లేకుండా బాప్తిస్మలు తీసేసుకున్నాం చాలామంది బాప్తి చూడండి నన్ను ఒక ఆయన అడిగాను బాప్తిష్టం తీసుకున్నావా తీసుకున్నానండి ఎప్పుడు పెళ్ళికండి అన్నాడు పెళ్ళిక అవునండి పెళ్ళికి బాప్తిష్టం ఎందుకయ్యా అని అడిగా అంటే పెళ్ళికి తీసుకోవాలంటే కదండి ఎక్కడుంది బైబిల్లో పెళ్ళికి తీసుకోవాలని ఎక్కడుంది బైబిల్లో మారు మనస్సు పొంది బాప్తిని తీసుకో పాపక్షమాప నిమిత్తం బాప్తిస్మ పొందమని ఉంది కానీ పెళ్లి నిమిత్తం బాప్తి ఏంటి ఇది మనుష్యులు కల్పించిన పద్ధతి నో డౌట్ ఆల్ అందులో అది మనిషి కల్పించిన పద్ధతి తప్ప బైబిల్ చెప్పిన పద్ధతి కాదు మారు మనస్సు బ్యాప్తిజం అంటే అర్థం తెలుసా మీకు చెప్పండి ఎవరైనా చెప్పండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాప్టిజం మీ ఎనీబడి నేను అడుగుతున్నది వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ బ్యాప్టిజం నేను పర్పస్ అడగట్లా మీనింగ్ అడుగుతున్నా బ్యాప్టిజం మీన్స్ ఈజ్ బ్యాప్టిజం తెలుగు వర్డ్ తెలుగు వర్డ్ నో బ్యాప్టిజో అనే గ్రీక్ పదం నుంచి బ్యాప్తిస్మము అని తర్జుమా చేశారు బ్యాప్తిస్మము అనేది తెలుగు పదం కాదు బ్యాప్టిజం అంటే ఇంగ్లీష్లో టు ఇమర్స్ ఇన్ వాటర్ అంటారు అంటే నీటిలో సమాధి చేయుట అని అర్థం బాప్తిజం అంటే అర్థం ఏంటి నీటిలో ముంచి సమాధి చేయుట అంటే ఒక్క ఒక్క మూడు అక్షరాల్లో చెప్పాలంటే బాప్తిస్మ అంటే సమాధి కార్యక్రమం అని అర్థం ఏ కార్యక్రమం సమాధి ఎప్పుడు చేస్తారు మిమ్మల్ని అంటే బాప్తిస్మలో మనం ఏమయ్యాం ఈ లోకం విషయం చచ్చిపోయి చచ్చిపోయినాడు పెళ్లి చేసుకుంటాడా అంటే పెళ్ళి చేసుకోవద్దని చెప్పేది పెళ్ళి బాప్తిస్మం గురించి చెప్తున్నాను పెళ్ళికి బాప్తిస్మం అనేది అది అసలు వాక్యానుసారం కాదు మారు మనస్సు పొంది తీసుకో మారు మనస్సు పొంది తీసుకో బాప్తి ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని మొన్నకు విచిత్రమైన పెళ్లి జరిగింది ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించాడు వాడు అన్యుడు ఈ అమ్మాయి క్రైస్తవులు కూతురు వాళ్ళ నాన్న అన్నాడట మేము అన్యులకి ఇవ్వము అన్నాడట అప్పుడు వీడు అమ్మాయి కోసం అయ్యో నేను అన్యుడే ఎవరు చెప్పారండి నేను ధన్యుణ్ణి అన్నాడట నువ్వు ధన్యుడు ఎలా అయ్యేవరా అన్నాడట అమ్మాయి కోసం ధన్యున్ని ఏంటండి మన్యమైనా వెళ్ళిపోతాను అన్నాడట మరి ఏం చేద్దాం అంటే మీరు అన్న బాప్తిసం ఏదో నాకు ఇప్పించేయండి సార్ అన్నాడట అప్పుడు వీడు బాగానే ఉంది కదా నిద్రని తీసుకెళ్ళి ముంచి తీసుకొచ్చేశాడు ఇంతకెళ్ళి మునిగింది ఎందుకు అదనమాట ఆడికి ఆ పిల్లతో పెళ్ళి కావాలి ఆ పెళ్ళి కోసం వీడు ఎన్ని ఆసాలైనా వేస్తాడు మునిగేశాడు అది బాప్తిసం అది మారు మనస్సు లేదు పశ్చాత్తాపం లేదు ఆ పక్షమాపనకు ఒప్పుకోలు ప్రభువుని అంగీకరించడం లేదు హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించడం లేదు వాక్యం తెలీదు కడగబడలేదు గుండె పగలలేదు కన్నీరు రాలేదు ఏమీ లేదు పనికిమాలిన బతుకులో పిల్ల ఉందంతే ఆ పిల్ల కోసం వీడు ఏం చేశాడు నీటిలోకి వచ్చి మునిగేశాడు అది చెల్లుద్దా చెల్లుతుందా దేవుడు హర్షిస్తాడా దాన్ని దేవుడు అంగీకరిస్తాడా బాప్తిస్మాన్ని నో 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 అంగీకరించడు ఈరోజు చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు ఎందుకు తీసుకున్నారు బాప్తీసం అంటే ఏదో సరదాగా తీసేసుకున్నారండి ఒక ఆవిడ కదా అప్పులు తీరతాయని చెప్పారట ఎవరో ఏం పొందితే అంటే నువ్వు ఎందుకు తీసుకున్నావు బాప్తీసము అప్పుల కోసమా దేవుడు అలా చెప్పాడా పాపక్షమాపణ నిమిత్తమా బాప్తీసమా అప్పుల నిమిత్తమా అంతేనా అంటే ఇప్పుడు వీళ్ళ లెక్కల ప్రకారం అప్పులు లేనోడికి బాప్తీసం అక్కర్లేదు అనమాట వాళ్ళ లెక్కల ప్రకారం బైబిల్ లెక్కల ప్రకారం కాదు బైబిల్ లెక్కల ప్రకారం ప్రతి పాపికి ఏమవసరం బాప్తిజం అవసరం వాళ్ళ లెక్కల ప్రకారం అప్పులు లేని వాళ్ళకి బాప్తిసం అవసరం లేదు అప్పులు ఉన్న వాళ్ళకి బాప్తిసం కాదు వాళ్ళ లెక్కలవి అని చూడండి వాక్యాన్ని ఎలాగా వాళ్ళకు అనుకూలంగా వక్రీకరించేశారు అలా ఉంది పరిస్థితి ఈ బ్యాప్టిజం అనేది మారు మనసు లేకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు కేవలం పాపక్షమాపణ కోసమే బ్యాప్టిజం కొత్త జన్మ కొత్త జన్మ పాపి మారు మనస్సు పొందాలి మారు మనస్సు పొంది క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి నీటి దగ్గరికి వెళ్ళి ప్రభు ఐదుగో నా పాత జీవితాన్ని నా రోత జీవితాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాను సమాధి చేసేస్తున్నాను నీటిలో పాతవి గతించను సమస్తము కొత్తవాయిను సమాధి చేసేస్తున్నాను ఇక మీద నేను కొత్త మనిషిని నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అనే సంసిద్ధత సైన్యంలో చేరిన సైనికుల్లాగా చచ్చిపోతే దేశం కోసం చచ్చిపోతాను బతికితే దేశం కోసం బతుకుతాను అని సైన్యంలో చేరిన సైనికుల్లాగా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం ఇదిగో నా పాపము ఎక్కడితో పరిహరించబడింది నా ప్రభు రుధిరధారలలో నేను కడగబడ్డాను నీటిలో నన్ను సమాధి చేసి తిరిగి లేపి పరిశుద్ధాత్మ సహవాసంలోనికి నన్ను నడిపించాడు ఇది నా కొత్త బ్రతుకు అని చెప్పి ఆయన కొరకు ఉన్నతంగా బ్రతకవలసిన క్రైస్తవ జనాంగం ఈరోజు హృదయం కొవ్వుబట్టి ప్రూఫ్లు వేసేసుకుని వాక్యం ప్రూఫ్లు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు రేపు పొద్దున మళ్ళీ మనకు మార్కులు వేస్తారు రాత్రి అండి ఒక ఆయన వచ్చారండి బలే చెప్పాడండి అబ్బాబాబా సూపర్ చెప్పాడండి బలే కడిగి పడేసాడండి అదండి ఇదండి మీ సోది సర్టిఫికెట్లు ఎవరికి కావాలి ఎవరికి కావాలి చెప్పండి మీ సర్టిఫికెట్లు ఎవరికి కావాలి ఎవరికైనా ఉపయోగం అవి నో మరి ఏం కావాలి మీ మార్పు కావాలి మీరు ప్రభు కొరకు లోబడే హృదయం కలిగి ఉండాలి ప్రభు కొరకు బ్రతికే సంసిద్ధత కలిగి ఉండాలి ఒక జ్వాల వలె మండుతున్న ప్రకాశిస్తున్న జ్వాల వలె మీరు మారాలి మారాలి వాక్యానికి అంత విధేయత చూపించాలి పౌరుషం కలిగి రోషం కలిగి దేవుని కొరకు బ్రతకాలి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి అది దేవుడు మన నుంచి కోరుతున్నాడు అది కాకుండా మన బ్రతుకులు వేరే ఇతర దేనికి చోటిచ్చిన దాని వలన ఎలాంటి ప్రయోజనం లేదు ఇప్పుడు చెప్పండి మీలో వాక్యం ఫలిస్తుందా మీరు వాక్యానుసారంగా ఉన్నారా మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నారా దేవుని మాటల్ని మీ జీవితంలో అప్లై చేసుకుంటున్నారా మీ హృదయం అనే పలకల మీద వాటిని రాసుకుంటున్నారా ఆయన కొరకే నిశ్చయంగా బ్రతకాలని నిర్ణయం తీసుకున్నారా ఏమి లేదా ఏమి లేకుండా వచ్చి వెళ్ళిపోతున్నారా మిమ్మల్ని మీరే అంతరంగ పరిశోధన చేసుకోండి ఈ టెస్ట్ బయట ఎవడో చేయడు టెస్ట్ ఎవరు చేసుకోవాలి మనకు మనమే చేసుకునే టెస్ట్లు బయటికి వెళ్తే బ్లడ్ ఇంకొకటి తీసుకుని మనం మన బ్లడ్ ఆడి తీసుకుని చేస్తాడు లేకపోతే మన మిషన్ మీద పెట్టి ఆడి చేస్తాడు ఇది అలా కాదు మన టెస్ట్ మనమే వాక్యాన్ని బట్టి చేసుకోవాలి ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మీరు అందరూ టెస్ట్ చేసుకోండి నేను ఎలా ఉన్నాను నా బ్రతుకు బాగుందా బాలేదా దేవుడు నన్ను బట్టి ఆనందిస్తున్నాడా ఆనందించట్లేదా సంఘములో నేను ఉన్నాను దేవునికి మహిమకరంగా ఉన్నానా లేదా దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నానా లేదా ఆయన సంకల్పానుసారంగా జీవిస్తున్నానా లేదా అని ఆలోచించుకొని మంచిగా ఆయన కొరకు బతకండి ఆయన ఇష్టాన్ని నెరవేర్చండి హాయిగా నిద్రపోండి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఇవన్నీ మంచి నిర్ణయాలు అవి తీసుకుని హాయిగా నిద్రపోండి ఎవరు హాయిగా నిద్రపోతారో తెలుసా ఆయనలో ఉన్నవారు సుఖనిద్ర పొందుతారట సంతోషభరితులు అవుతారట ఆనందభరితులు అవుతారట ఆయన అడుగు జాడలేందు నడుచుకునే వారికి ఏ మేలు కొదివై ఉండదు ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారికి ఆయన కాపుదల ఎప్పుడు ఉంటుంది ఆయన రెక్కల నీడలు ఆశ్రయం పొందుతారు నిత్యజీవాన్ని పొందుకుంటారు యుగ యోగాలు ఆయనతో ఆనందిస్తారు అది కాకుండా ఈ లోకం ఈ లోకమాయ లోకానుసారంగా ఉండి ఉండి చచ్చిపోతే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి వాక్యానికి విలువనివ్వండి వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండండి ఈరోజు మీకు వాక్యం ఏం లేదు బోలెడంత వాక్యం ఇక్కడ మమ్మీ అయ్యగారు చెప్పేది వినొచ్చు లేదా నాలాంటి వాడు యూట్యూబ్ ఛానల్లో రోజు ఇక్కడ నేను ప్రసంగించే ప్రతి ప్రసంగం యూట్యూబ్లోకి వచ్చి పడిపోద్ది మీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు చక్కగా యూట్యూబ్లో ప్రతి ప్రసంగం వినేయొచ్చు ఇక్కడే కదా హైదరాబాద్లో మాట్లాడినా ఇంకో చోట మాట్లాడినా అమెరికాలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఇప్పుడు మన చేతులకు ఫోన్ వచ్చాక ప్రసంగాలు అన్నీ ఏమయ్యాయి మన చేతులకు వచ్చేస్తున్నాయి చక్కగా వినొచ్చు మీరు ఐఫర్ గాడ్ విజయప్రసాద్ రెడ్డి అని టైప్ చేస్తే మీకు హ్యాపీగా నా ప్రసంగాలు వచ్చి పడిపోతాయి ఇంకా ఎంతోమంది దైవజనులు ఉన్నారు వాళ్ళందరి ప్రసంగాలు మీ అయ్యగారు ప్రతి వారం బోధించే ఆయన ప్రసంగాలు అన్నీ హ్యాపీగా విని రోజు భోజనం కడుపు నిండా తినొచ్చు వాక్యం కానీ మనం ఏం చేస్తామంటే మనం బద్ధకం ఏం వింటాంలేండి అన్నట్టు ఆసక్తి పెంచుకోండి దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండండి దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటారు ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటే ఎక్కువ దీవెన తక్కువ ఆసక్తి కలిగి ఉంటే అదన్నమాట మీరు ఆసక్తి కలిగి ఎప్పుడైతే ముందు కదులుతారో అప్పుడు మీ కుటుంబం దీవించబడుతుంది మీరు దీవించబడతారు నిత్య జీవితంలో యోగ ఆనందిస్తారు అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సంఘానికి సమృద్ధిగా గాక ఆమెను తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్నతండ్రి దయగలిగిన మా దేవ ఇంతవరకు విలువైన మీ మాటలతో మీ పిల్లల హృదయాలు పోషించినందుకు స్తోత్రం తండి విత్తబడిన ప్రతి మాట మా అందరి హృదయాల్లో చేయండి విని విడిచిపెట్టే గుంపులోగాక వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభా మీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించి ప్రభా తొట్టిల్లిపోకుండా మీ కొరకు బలంగా నిలబడగలిగే శక్తినివ్వమని సంఘాన్ని దీవించమని ఈ సభలు ఏర్పాటు చేసిన బిడ్డల్ని వారి కుటుంబాల్ని యవనస్తుల్ని దీవించి ఆశీర్వదించమని ప్రభా పిల్లల ప్రయాణాల్లో తోడే ఉండమని ఘనత మహిమాపర భాములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామల్లో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని మా కన్న తండ్రి ఆమెన్ అందరికి వందనాలు మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ